గ్రంథం తపస్వి టీ లోప్సాంగ్ రాంప ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువది అనువాదకర్త డి రేవతి మేడం తపస్వి బయట ఎండ కాస్తోంది ఆ ఎండ చెట్ల మీద పడి రాళ్ళ వెనుక నీడలు తేట తెల్లం చేస్తోంది నీలంగా కనబడుతున్న చెరువులో అలలు మెరుస్తున్నాయి వృద్ధ సన్యాసి ఉన్న గుహలోపలికి మారుమూలలకు సైతం సూర్యరశ్మి చెట్ల ఆకుల మధ్య నుంచి తొంగి చూస్తుంది ఎండకు బైర్లు కమ్ముతున్న కళ్ళకు ఆ కొద్దిపాటి వెలుతురు హాయిగా ఉంది కళ్ళకు శ్రమ కలిగించటం లేదు కాలగమనంలో నునుపెక్కిన రాతి మీద ఆ వృద్ధ సన్యాసి నిటారుగా కూర్చుని ఉన్నాడు ఆ యువకుడు ఆయనకు వంగి ప్రాణమిల్లాడు మహాత్మ మీ నుంచి మంచి మాటలు విందామని వచ్చాను అన్నాడు మెల్లగా కూర్చో అన్నారు ఆయన ఇటుక రంగు దుస్తుల్లో ఉన్న ఆ యువ సన్యాసి మళ్ళీ ప్రాణమిల్లి పద్మాసనం వేసుకుని కొన్ని అడుగుల దూరంలో గట్టిగా ఉన్న నేల మీద కూర్చున్నాడు వృద్ధ సన్యాసి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు కనుగుడ్లు లేని తన కళ్ళతో గతాలలోకో చూస్తున్నట్లు ఉండిపోయాడు ఏ గతాలలోకో చూస్తున్నట్లు ఉండిపోయాడు చాలా కాల క్రితం యువలామాగా ఉన్నప్పుడు లాసాలో చైనా అధికారుల చేతులలో పట్టుబడి తనకు నిజంగా తెలియని దేశ రహస్యాలను చెప్పని కారణంగా క్రూరంగా ఆయన్ని గురుడ్డివాడిని చేసేశారు చిత్రహింసలు గురై చిత్రహింసలకు గురై గురువాడై తిరుగుతూ ఆ పట్టణం నుంచి బయటపడ్డాడు రాత్రి తిరుగుతూ ఆ బాధతో దాదాపు పిచ్చివాడై జన సంచారాన్ని వదిలేశాడు ఆలోచన ఎప్పుడూ ఆలోచనే పై పైకి ఎక్కుతూ అక్కడక్కడ దొరికిన గడ్డి మూలికలు తింటూ కొండల మీద జలపాతాల శబ్దాన్ని బట్టి ఆ ఆశలేరుల దగ్గరికెళ్ళి నీళ్లు త్రాగుతూ ఎంతో కష్టం మీద ప్రాణాలు నిలుపుకున్నాడు నెమ్మది నెమ్మదిగా అతనికి తగిన ఘోరమైన గాయాలు మానాయి కనుగుంటల నుంచి ద్రవం కారణం మానింది కానీ అతను అలా పైకి ఎక్కుతూనే ఉన్నాడు తనను నిష్కారణంగా చిత్రహింసలకు గురి చేసిన క్రూరమైన మనుష్యుల నుంచి దూరంగా పోతూనే ఉన్నాడు గాలి పాల్చబడింది ఆహారానికి పనికి వచ్చే చెట్ల కొమ్మలు అక్కడ లేవు తినడానికి గడ్డి కూడా కరువైంది ఇప్పుడు అతను మోకాళ్ళ మీద మో చేతుల మీద పాకవలసి వచ్చింది తన ఆకలి మంటలు తీరడానికి ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందేమోనని చేతులు చాపుతున్నాడు గాలిలో చలి పెరిగింది చలి కురికేస్తుంది అయినా అతను అలా పైపైకి ఎక్కుతూనే ఉన్నాడు తనను నిష్కారణంగా చిత్రహింసలకు గురి చేసిన క్రూరమైన మనుషుల నుంచి దూరంగా పారిపోతూనే ఉన్నాడు గాలి పాల్చబడింది ఆహారానికి పనికి వచ్చే చెట్ల కొమ్మలు అక్కడ లేవు తినడానికి గడ్డి కూడా కరువైంది ఇప్పుడు అతడు మో కాళ్ళ మీద మో చేతుల మీద పాకవలసి వచ్చింది తన ఆకలి మంటలు తీరడానికి ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందేమోనని చేతులు చాపుతున్నాడు గాలిలో చలి పెరిగింది చలి కురికేస్తుంది అయినా అతను అలా పై పైకి ఉన్నాడు ఏదో గమ్యం వైపుకు అన్నట్లుగా కొన్ని వారాల క్రితం ఈ గమ్యం తె తెలియని ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఒక లావు కొమ్మ చెయ్యి ఊతగా అంటే చేతికర్రగా దొరికింది ఆయనకు దాని సాయంతో నడుస్తున్నాడు అప్పటి నుంచి ఇప్పుడు ఆ కర్రకు ఏదో అడ్డు తగిలింది కర్రతో తాటించి చూశాడు ముందుకు సాగడానికి అక్కడ ఎక్కడా అతనికి మార్గం కనిపించలేదు యువ సన్యాసి వృద్ధుని వైపు దీక్షగా చూశాడు ఎక్కడ కదలిక సూచన లేదు ఆయనకి ఏమీ అవలేదు కదా అని ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు తర్వాత సర్దుకున్నాడు పూర్వీకులు పెద్దలు గతం తాలూకు ప్రపంచంలో నివసించేవారు వారు దేనికి తొందరపడరు చుట్టూ తల తిప్పి ఆ గుహను చూశాడు అది ఖాళీగా ఉంది ఒకవైపు ఎండుగడ్డి పరిచి ఉంది ఆయన సెయ్యగా దాని దగ్గర ఒక పాత్ర ముందుకు పొడుచుకు వచ్చిన ఒక చిన్న రాత్రిని రాతికి చినిగిన ముదురు పసుపు పచ్చ గుడ్డ వ్రేలాడుతోంది అది వెలిసిపోయి ఉంది అంతే ఇంకేమీ లేదు ఆ గుహలో వృద్ధుడు గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు తాను పడిన చిత్రహింసలను తాను అందుడు కావడాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు ఇప్పుడు తన ముందు కూర్చుని ఉన్న యువకుడికి ఉన్నంత వయస్సు ఉండి ఉంటుంది తనకు అప్పుడు వ్యధతో ఆ చేతికారతో ఆ అడ్డును గట్టిగా కొట్టాడు తన కనుగుంటల ద్వారా చూడాలని వృధాగా ప్రయత్నం చేశాడు చివరికి ఆవేశంలో అలసిపోయి ఆటంకంగా తగులుతున్న దాని ముందే స్పృహ తప్పి పడిపోయాడు పల్చటి గాలి అతని వస్త్రం ద్వారా పోతూ అతనిలోని జీవాన్ని ఉష్ణాన్ని కూడా తీసుకుపోయినట్లుంది క్షణాలు యుగాలుగా గడిచాయి అప్పుడు రాతి నేల మీద బోట్ల చప్పుడు వినిపించింది అర్థం కానీ వింత భాషలో గొనగటం వినిపించింది అలసిపోయిన అతని శరీరాన్ని పైకి లేపారు ఎవరో మోసుకుపోయారు లోహానికి లోహం తగిలిన శబ్దం వినిపించింది అత అంతవరకు తిరగడానికి ఏదైనా దొరుకుతుందేమోనని ఎదురుచూస్తున్న రాబందు ఇంకా తిండి దొరకని అర్థమై దొరకదని అర్థమై ఎగిరిపోయింది వృద్ధుడు ఉలిక్కిపడ్డాడు అదంతా గతం ఇప్పుడు ఈ యువకుడికి తాను సూచనలు ఇవ్వాలి తనకు సూచనలు లభించాయి కదా ఎప్పుడు అరవై ఏళ్ల క్రితమా డెబ్బయ లేక ఇంకా ఎక్కువ కాలగతులు కలిసిపోయిన ఆ సంవత్సరాల గురించి లెక్కలేదు ప్రపంచం వయసు తెలిసిన వాడికి మానవుని జీవితం ఒక లెక్క కాలం ఆగిపోయినట్లుగా ఉంది ఆకుల గలగలలు కూడా ఆగిపోయాయి వృద్ధుని మాటల కోసం ఎదురు చూస్తున్న యువకునిలో ఏదో భయం తొంగి చూసింది చివరికి ఆ యువకుని మాత్రం భరింపరానిదైనప్పుడు ఆ వృద్ధుడు మాట్లాడాడు నీ జీవితంలో నువ్వు చేయవలసిన కార్యం ఉంది కనుక నిన్ను నా దగ్గరికి పంపించారు నా జ్ఞానాన్ని నీకు ఇప్పుడు నేను పంచాలి అప్పుడే కొంతవరకు నీ జీవిత లక్ష్యం ఏమిటో నీకు తెలుస్తుంది అని అన్నాడు ఆ యువకుడు ఉన్న వైపుకు ఆయన తన ముఖాన్ని తిప్పాడు యువకుడు కంగారు పడిపోయాడు ఈ గ్రుడ్డు వారితో వ్యవహారం చాలా కష్టం అనుకున్నాడు కళ్ళు లేకపోయినా వాళ్ళు చూస్తారు వాళ్ళకు అంతా కనబడుతోందన్న భావం ఎదుటివారికి కలుగుతుంది చాలా కష్టమైన వ్యవహారం ఉపయోగించి ఎంతో కాలం కావటం వల్ల ఆయన గొంతు ఎండిపోయినట్లుగా ఉంది ఆ గొంతు మాట్లాడసాగింది నేను యువకుడిగా ఉన్నప్పుడు చాలా అనుభవాలు పొందాను బాధాకరమైన అనుభవాలు ఎదుర్కొన్నాను గుడ్డువాడినే మన లాసా మహాపట్టణాన్ని వదిలి అడవులు వెంట తిరిగాను ఆకలికి అలమటిస్తూ రోగి నైస్పృహ లేని స్థితిలో ఉన్న నన్ను తీసుకెళ్లారు ఎక్కడికో తెలియదు కానీ తీసుకెళ్లారు ఈరోజు కోసం నన్ను తయారు చేశారు నాకు తెలిసిన దాన్ని నీకు చెబితే నా జీవిత లక్ష్యం నెరవేరినట్లే నేను స్వర్గానికి ప్రశాంతంగా వెళ్ళిపోగలుగుతాను అని అన్నాడు ఆ వృద్ధుడు ఆయన అలా అంటూ ఉండగా ఆనంద తరంగం ఆయన చిక్కిన బొగ్గల మీద వ్యాపించింది తనకు తెలియకుండానే తన ప్రార్థనా చక్రాన్ని మరింత వేగంగా తిప్పసాగాడు గోహలోపల చీకటి వ్యాపించింది పెరుగుతున్న ఆకలిని అణుకోవడానికి తన శరీరాన్ని బిగదీశాడు ఆ యువ సన్యాసి ఆకలి జ్ఞానపిపాస ఆకలి పిపాస ఈ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి అతను ఆకలి జ్ఞానపిపాస వృద్ధుని ముఖంలో చిరునవ్వు విరిసింది ఓహో కాబట్టి సమాచారం సరిగ్గానే ఉంది ఈ యువకుడు ఆకలితో ఉన్నాడు కనుక ఒక ఖాళీ డ్రమ్ములాగా శబ్దం చేస్తున్నాడు నాకు సమాచారం అందించిన అతను చెప్పాడు ఇలాగే జరుగుతుందని దీనికి విరుగుడు కూడా ఇచ్చాడు నెమ్మదిగా బాధగా వృద్ధాప్యంతో ఎముకలు పటపటలాడుతూ ఉంటే లేచాడు వృద్ధుడు తూలుతూ గుహలో ఎంతవరకు ఆ యువకుడు గమనించని వైపుకు వెళ్ళాడు తిరిగి వచ్చి యువ సన్యాసికి ఒక చిన్న పొట్లం అందించాడు ఇది నీ గురుదేవుని నుంచి నీ విద్యను ఇది మధురతరం చేస్తుంది అని చెప్పాడు అని అంటూ వివరించాడు ఎప్పుడు బార్లీ సాంపాతోనే కాలం గడుపుతున్నందుకు ఆటవిడుపుగా ఇండియా నుండి మధుర పదార్థాలు నీళ్లకు బదులుగా త్రాగడానికి మేకపాలు వీటితో పాటుగా నీళ్లు ఆయనను కూడా ఆహారంలో భాగం పంచుకోమని అడిగాను అడిగాడు ఆ యువ సన్యాసి కానీ ఆయన నిరాకరించాడు వద్దు వద్దు యువకులు అవసరాలు ఏమిటో నాకు తెలుసు అందులోను పర్వతాలు దాటి సువిశాల ప్రపంచంలోకి అడుగు పెట్టబోయే నీలాంటి వాడి అవసరం నాకు తెలుసు తిను ఆనందించు ఎందుకు కొరగాని వాడిని నేను ఎందుకు కొరగాని వాడిని నేను నా మామూలు పద్ధతులు బుద్ధ భగవానుని అనుసరిస్తూ సాగిపోతాను నువ్వు తిని నిద్రపో రాత్రి అయినట్లుంది అంటూ కనిపించని గుహలోపలి లోపలి భాగంలోకి వెళ్ళిపోయాడు ఆ యువ సన్యాసి ఆరు బయట ఎక్కువసేపు నిలబడలేదు అతని ఆహారం చాలా సాదాగా ఉంది పాశ్చాత్య యువకుడైతే దానిని స్వీకరించడు అతడు త్వరగా గుహకు తిరిగి వచ్చాడు తన తుంటి భాగానికి సరిపడా చిన్న గుంట నున్నటి ఇసుకలో చేసుకుని హాయిగా పడుకుని నిద్రపోయాడు తెల్ల తెలవారుతుండగా ఇబ్బంది కలి కదిలి ఇబ్బందిగా కదిలాడు హఠాత్తుగా వచ్చి గబుక్కున్న నిద్రలేచాడు తప్పు చేసిన వాడిలా చుట్టూ చూశాడు ఆ క్షణంలో వృద్ధుడు గుహ భాగానికి మెల్లగా నడుస్తూ వచ్చాడు మహాత్మా గాఢ నిద్రలో పడి అర్ధరాత్రి ప్రార్థన చేయలేదు అని అన్నాడు భయపడుతూ యువ సన్యాసి అప్పుడు తాను ఎక్కడ ఉన్నది గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు తన తెలివి తక్కువ తనానికి వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు ఆయన ఎక్కడ మనకు అటువంటి ప్రార్థనలేవి లేవుగా మానవుడు ఎదిగితే ఆ ప్రార్థనలు ప్రార్థన కార్యక్రమాలన్నీ తనలోనే చేసుకోగలుగుతాడు స్థలంతో కానీ కాలంతో కానీ నిమిత్తం లేకుండా జడల బర్రెలలాగా ఒక చోట అందరూ గుమ్మగూడవలసిన పని లేదు కాని నీ సాంప తయారు చేసుకో ఆహారం తీసుకో వేళ నీకు చేయవలసింది చాలా ఉంది అదంతా నువ్వు గుర్తు పెట్టుకోవాలి అట అని అంటూ ఆయన ఉదయకాంతి వైపు అడుగులు వేశాడు ఒక గంట తర్వాత యువకుడు వృద్ధుని ఎదురుగా కూర్చుని ఆయన చెబుతున్న అద్భుత గాథను వింటున్నాడు అన్ని మతాలకు పురాణ గాథలకు మూలమైన కథ ఇది ఆదిమ మానవుని కాలం నుంచి పదవీ వ్యామోహులైన పూజారులు శాస్త్రజ్ఞులు అణచివేసిన కథ ఇది వృద్ధుడు నిటారుగా కదలకుండా కూర్చున్నాడు ఆయన ఎదురుగా కూర్చుని యువ సన్యాసి ఆలోచిస్తున్నాడు మనిషిలో ఆధ్యాత్మికత పెరిగే కొద్దీ ఐహిక బంధాలు తగ్గిపోతాయి తమ బంగారు గుడ్డతో తమ సంపదలతో తమకు చాలినంత ఆహారంతో ఎప్పుడూ రాజకీయ అధికారం కోసం పోట్లాడుకుంటూ శాస్త్రాలకు సరైన సేవ చేయలేకపోతున్నారు గొప్పవారైన అబ్బాటు నాయన నా కాలం ఆసన్నమైంది నా జ్ఞానాన్ని నీకు అందించాలి అప్పుడు నా ఆత్మ స్వర్గలోకాలకు వెళ్ళడానికి స్వేచ్ఛను పొందుతుంది ఈ జ్ఞానాన్ని ఇతరులకు ఇతరులకు అందజేయవలసిన వాడివి నువ్వు కనుక అంతా జాగ్రత్తగా విని నీ మనస్సులో దాచుకో మర్చిపోకు అన్నాడు వృద్ధుడు ఇది నేర్చుకో ఇది చదువుకో జీవితం అంటే ఇప్పుడు ఏమీ లేదు కష్టపడటం తప్ప గాలిపటాలు లేవు ఆటలు లేవు అని యువకుడు ఆలోచిస్తూ ఉండగానే వృద్ధుడు తన మాటలు కొనసాగించాడు చైనా వాళ్ళు నన్నే విధంగా చూసారో నీకు తెలుసు అడవిలో ఎలా తిరిగానో నీకు తెలుసు చివరికి ఒక అద్భుతాన్ని ఎలా చేరానో నీకు తెలుసు ఏదో మహత్తుల వల్ల బలవంతంగా అలా వెళ్ళిపోయి చివరికి విజ్ఞానం ద్వారా దగ్గర స్పృహ తప్పి పడిపోయాను నీకు చెప్తాను కళ్ళు లేకపోయినా నేను చూసి తెలుసుకున్న విజ్ఞానం అది దానినంతా ఇప్పుడు నీ పరం చేస్తాను వృద్ధుడు చూడలేదు అన్న విషయం మర్చిపోయి యువకుడు తల ఊపాడు వెంటనే జ్ఞాపకం వచ్చి వింటున్నాను ఆచార్య విన్నది అంతా గుర్తు పెట్టుకోవడానికి నాకు శిక్షణ ఇచ్చారు అన్నాడు అంటూ ఆయనకు మురుక్కి వెనక్కి కూర్చున్నాడు ఎదురు చూస్తూ వృద్ధుడు తృప్తిగా నవ్వి కొనసాగించాడు నాకు గుర్తున్న మొదటి విషయం నేను మెత్తటి పరుపు మీద హాయిగా పడుకుని ఉన్నాను ఇప్పుడు నువ్వు ఎలా యువకుడు అప్పట్లో నేను అలాగే యువకుడిని నన్ను స్వర్గంలోకి తీసుకొచ్చారేమో అనుకున్నాను కానీ చూడలేకపోయాను ఇది మరో జన్మ అయితే నాకు తప్పకుండా చూపు ఉండేదని నాకు తెలుసు అందువల్ల నేను అక్కడే పడుకుని ఎదురు చూశాను ఎక్కువసేపు కాకుండానే చిన్నగా అడుగుల చప్పుడు నా వైపు వచ్చి నా ప్రక్కన ఆగింది ఏం జరుగుతుందో తెలియక కదలకుండా పడుకున్నాను ఓహో మెలకు వచ్చిందన్నమాట బాగున్నావా అని అడిగిందో స్వరం అది మన గొంతుల కంటే తేడాగా ఉంది ఏమి వెధవ ప్రశ్న ఆకలితో చచ్చిపోతుంటే ఎలా బాగుంటాను అనుకున్నాను కానీ నాకు ఆకలి వేయటం లేదు బాగున్నాను హాయిగా ఉన్నాను నెమ్మదిగా వ్రేళ్లను కదిలించి జాగ్రత్తగా చేతులు తడుముకున్నాను అవి కట్టె పుల్లల్లాగా లేవు నేను లావెక్కి మామూలుగా ఉన్నాను ఒక్క లోపం తప్ప ఇంకేదీ లోపం లేదు బాగున్నాను అడిగినందుకు థ్యాంక్స్ అని జవాబు ఇచ్చాను నీకు చూపును కూడా తెచ్చి ఉండేవాళ్ళమే కానీ నీకు అనుగుడ్లు పీకేసి ఉన్నందువల్ల ఏమి చేయలేకపోయాం కాసేపు విశ్రాంతి తీసుకో తర్వాత నీతో వివరంగా మాట్లాడతాం అన్నది ఆశ్వరం గత్యంతరం లేదు కనుక విశ్రాంతి తీసుకున్నాను తొందరగా పట్టేసింది ఎంతసేపు నిద్రపోయానో తెలుసుకునే వీలు లేకపోయింది మధుర నాదాలు నన్ను నిద్రలేపాయి అద్భుతమైన గంటల కంటే మధురంగా పూర్వపు వెండి గంటలను వెండి గంటలకన్నా మధురంగా గుడి గంటలకన్నా స్పష్టంగా ఉంది ఆ తాళం నేను లేచి కూర్చున్నాను నా కనుగుంటలలో నుంచి చూడగలనేమో అన్నట్లు చుట్టూ చూశాను ఒక చేయి నా భుజం చుట్టూ పడింది లేచి నా నాతోరా నేను తీసుకెళ్తాను నిన్ను అని ఆ ఓ గొంతు వినిపించింది యువ సన్యాసి తనకు అటువంటి అనుభవాలు ఎందుకు రాలేదా అని మంత్రముగ్ధుడై చూస్తున్నాడు అలాంటివి తనకు వస్తాయని తెలియక కొనసాగించండి ఆచార్య చెప్పండి అన్నాడు తాను చెబుతున్నవి ఆ యువకుడు శ్రద్ధగా విన్నందుకు వింటున్నందుకు సంతోషించి వృద్ధుడు కొనసాగించాడు నన్ను ఒక గదిలోకి తీసుకువెళ్ళారు అక్కడ చాలామంది ఉన్నారు వారి ఊపిరి గొసగొసలు బట్టల రెపరెపలు వినగలిగాను నన్ను తీసుకెళ్లిన అతను ఎక్కడ కూర్చో అన్నాడు అపరిచితమైన వస్తువు ఏదో నా క్రిందికి నెట్టారు తెలివిగల వాళ్ళు నేల మీద కూర్చుంటారని అనుకుంటూ నేల మీద కూర్చునే ప్రయత్నంలో ఇటు నుంచి అటు సర్దుకున్నాను వృద్ధ సన్యాసి ఒక్క క్షణం ఆగాడు గతాన్ని తలుసుకుంటుంటే ఆయన ముఖంలో నవ్వు కనిపించింది మళ్ళీ కొనసాగించాడు నేను దానిని జాగ్రత్తగా తడిమాను అది మెత్తగాను గట్టిగాను ఉన్నట్లు అనిపించింది అది నాలుగు కాళ్ల మీద నిలబడి ఉంది దాని వెనుక భాగంలో నా వీపును ఆపుతూ ఒక అడ్డు ఉంది నేను నిఠాలుగా కూర్చోలేనంత బలహీనంగా ఉన్నానని వాళ్ళ ఉద్దేశ్యం కాబోలు అని అనుకున్నాను మొదట్లో కానీ వాళ్ళు నవ్వు నవ్వును ఆపుకుంటారని కనిపెట్టలేక కనిపెట్టాక వాళ్ళు నవ్వును ఆపుకుంటు ఆపుకుంటున్నారని కనిపెట్టాక వాళ్ళు కూర్చునే పద్ధతి ఇది కాబోలు అనిపించింది నాకు అందులో కూర్చోవాలంటే పడిపోతానేమో అనిపించింది ఉన్న సంగతి దాచకుండా చెబుతున్నాను ఆ సీటును గట్టిగా పట్టుకుని కూర్చున్నాను యువ సన్యాసి కూర్చునే ఎత్తుపీటను ఊహించుకోవడానికి ప్రయత్నించాడు అలాంటివి ఎందుకు ఉండాలి అలాంటి పనికి మాలిన వాటిని ఎందుకు కనుక్కుంటారు ప్రజలు నేల మీద కూర్చోవటమే మంచిది పడిపోతామన్న భయం ఉండదు అయినా ఆనుకుంటే కానీ కూర్చోలే బలహీనంగా ఎవరున్నారు వృద్ధుడు మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టడంతో ఆయన ఊపిరితిత్తులు బాగానే పనిచేస్తున్నాయి అనుకున్నాడు యువకుడు నువ్వు మా గురించి ఆశ్చర్యపోతున్నావు మేము ఎవరమా అని నీకు ఎలా ఆరోగ్యం చే చేకూరిందా అని ఆశ్చర్యపోతున్నావు హాయిగా కూర్చో ఎందుకంటే నీకు చెప్పవలసింది చూపవలసింది చాలా ఉంది అన్నది ఆ కంఠం అయ్యా నేను గుడ్డువాణ్ణి నా కళ్ళు పెరిగేశారు అయినా నాకు చూపాల్సింది చాలా ఉందని అంటున్నారు ఇదేలా సాధ్యం ప్రశాంతంగా ఉండు ఊర్పు వహించు సమయం వచ్చినప్పుడు అదే అర్థం అవుతుంది అన్నది ఆ కంఠం అలవాటు లేని విధంగా కూర్చోవటం వల్ల కాళ్ళ వెనుక భాగం నొప్పి పుట్టడం మొదలుపెట్టింది వ్రేలాడుతున్న కాళ్ళను లాక్కుని పద్మాసనం వేసుకుని కూర్చోవడానికి ప్రయత్నించాను నాలుగు కాళ్ళతో వెనుక అడ్డు ఉన్న ఆ పీట మీద నుంచి క్రింద పడతానేమోనని భయం ఉన్నా అలా కూర్చోవడం హాయిగా ఉంది ఆ కంఠం చెప్పింది ఈ భూమి తోటమాలులం మేము మేము విశ్వాలలో తిరుగుతూ ఉంటాము మనుషులను జంతువులను వివిధ లోకాలలో పెడుతుంటాము విధ వివిధ లోకాలలో పెడుతుంటాము ఈ భూలోకవాసులు మా గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు మమ్మల్ని దేవుళ్ళని పిలుస్తారు మా మండుతున్న రథాలను గురించి మాట్లాడుతారు భూమి మీద ప్రాణి ఎలా ఉద్భవించిందనే దానిని గురించి నీకు సమాచారాన్ని అందిస్తాము దానిని నువ్వు నీ దగ్గరికి వచ్చే వ్యక్తికి చెప్పాలి అతడు ప్రపంచంలోకి వెళ్ళి వీటి గురించి వస్తాడు ఎందుకంటే మేము రెండవ అడుగు క కదపబోయే లోపల మీ ప్రజలు తమ దేవుళ్ళను గురించి నిజాలు తెలుసుకోవటం మంచిది కానీ ఒక చిన్న పొరపాటు ఉంది నేను ఒక భేద సన్యాసిని ఎందుకు వచ్చానో తెలియకుండానే ఈ ఎత్తుకు ఎక్కాను అన్నాను దిగులు పడి మేము మా సైన్స్ ద్వారా నీ కోసం పంపాము నిన్ను మేము ఎన్నుకున్నాము ఎందుకంటే నీకు మంచి జ్ఞాపక శక్తి ఉంది కదా దానిని మేము ఇంకా వృద్ధి చేస్తాము నీ గురించి మాకు అంతా తెలుసు అందువల్లే నువ్వు ఎక్కడున్నావు నేను భయపడ్డాను చాలా భయపడ్డాను నాకు ఈ భూలోకపు తోటమాలుల గురించి ఎందుకు తెలిసింది నేను తోటమాలను కానే నాకు మొక్కల గురించి ఏమీ తెలియదు విశ్వాలను గురించి కూడా తెలియదు నాకు దాని గురించి ఏమీ అవసరం లేదు అలా ఆలోచిస్తూ ఆ సీటు అంచులో కాళ్ళు పెట్టి లేచాను మృదువుగా అయినా స్థిరంగా ఉన్న చేతులు నన్ను వెనక్కి నెట్టాయి దాంతో మళ్ళీ నేను నా తెలివి తక్కువ పద్ధతితో పద్ధతిలో కాళ్ళు వ్రేలాడేసుకుని వెనుక ఆనుకుని కోలబడ్డాను మరొక్క తోటమాలికి ఆజ్ఞలు ఇవ్వదు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాము నువ్వు ఇక్కడ నేర్చుకుంటావు గొనిగింది ఆ కంఠం బిత్తరపోయిన కోపం వచ్చింది నాకు నేను అలా కూర్చొని ఉంటే నా చుట్టూ తెలియని భాషలో చెప్పుకోదగ్గ చర్చ ప్రారంభమైంది కంఠాలు కంఠాలు కొన్ని పెద్దగా కొన్ని మరగుజ్జుల నుంచి వస్తున్నట్లు సన్నగా కొన్ని లోతుగా కంగుమంటూ ప్రతిధ్వనిస్తున్నాయి జడల వారి సంపర్క సమయంలో వేసే రంకిలాగా ఉన్నాయి వాళ్ళు ఎవరైనా కానీ నాకు వాళ్ళు దుస్తులులాగా కనిపించారు అయిష్టంగా అయిపోయాను అర్థం కాకపోయినా ఆ సంభాషణను ఆశ్చర్యంగా విన్నాను కీచు గొంతులు ఫిరంగులు పేలినట్లు గాండ్రింపులు ఎలాంటి మనుషులు వీళ్ళు మనిషి గొంతు ఎంత పెద్దగా ఎంత తక్కువగా ఉంటుందా అని ఆశ్చర్యపోయాను నేను ఎక్కడ ఉన్నాను బహుశా చైనా వారి చేతిలో కంటే అన్యాయంగా అయిపోతుందో అయిపోయిందేమో నా పరిస్థితి ఓహ్ కళ్ళుంటే ఇప్పుడు లోపించిన దృష్టి ఉంటే ఎంత బాగుండును చూపు ఉంటే ఈ రహస్యాన్ని ఛేదించగలిగేదా తర్వాత నేను తెలుసుకున్న దానిని బట్టి ఆ రహస్యం ఇంకొంచెం నిగూఢమయ్యేది భయంగా కూర్చుండిపోయాను ఏమీ చేయలేక చైనా వారి చేతుల్లో నేను పడిన బాధలు నన్ను ఆసక్తుడిని చేశాయి ఆసక్తుడిని చేశాయి అటువంటి వాటిని ఇంకా ఏ పరిస్థితులలోనూ సహించే శక్తి నాకు లేదు ఆ తెలియని దానిని దేనితో అనుభవించే బదులు తొమ్మిది రాకాసి బల్లులు వచ్చి నన్ను తినేస్తే బాగుండును అలా కూర్చున్నాను ఏం చేయడానికి తోచలేదు వాళ్ళు మరింత గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటే నాకు భయం వేసింది నాకు కంటి చూపు ఉండి ఉంటే ఎలాగైనా తప్పించుకోవడానికి ప్రయత్నించి ఉండేవాడిని కానీ గ్రుడ్డివాడు నిస్సహాయుడు పూర్తిగా ఇతరులపై అన్నిటికీ ఆధారపడతాడు తట్టుకున్న రాయి మూసిన తలుపు తెలియని మగ్గాలు అన్నీ భయపెడతాయి క్రమంగా అక్కడ గొడవ పెరిగింది గొంతులు చించుకుంటున్నారు రెండు దున్నపోతులు మాట్లా పోట్లాడుకుంటున్నట్లుగా ఏమి గొడవ జరుగుతుందో ఏమి హింసాకాండకు దారి తీస్తుందోనని భయం వేసింది వాళ్ళ దెబ్బలాటలు నాకు ఎక్కడ దెబ్బలు తగులుతాయోనని భయం వేసింది నా సీటు అంచులను గట్టిగా పట్టుకుని కూర్చున్నాను కానీ వెంటనే వదిలేశాను ఏదైనా దెబ్బ పడితే కొంచెమే తగులుతుంది కానీ నేను అలా పట్టుకుని కూర్చుంటే దెబ్బ పెద్దదిగా తగులుతుంది భయపడకు ఇది మామూలు సభ్య సమావేశం నీకు ఎలాంటి హాని జరగదు నీకు ఎలా సూచనలు ఇస్తే బాగుంటుందా అని చర్చిస్తున్నారంతే అంది ఆ కంఠం ఆ స్వరం ఇప్పటికీ బాగా పరిచయం అయిపోయింది నాకు నేను తెకమక్క పడిపోయి అన్నాను అయ్యా మా కొండల్లో జడల బర్రెలు కాచుకునే కాపర్లు మాట్లాడుకున్నట్లుగా ఎంత గొప్పవారైనా మీరు మాట్లాడుకుంటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాను నా వ్యాఖ్య నా వ్యాఖ్యకి నవ్వు వినిపించింది నా శ్రోతలు నా తెలివి తక్కువ భయానికి కోపగించుకోలేదు అనిపించింది అతను అన్నాడు ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకో ఎంత గొప్పగా ఎదిగినా సరే ఏదో ఒక విషయంలో వాద ప్రతివాదాలు అనేవి ఉంటాయి ఇప్పుడు ఒకరి అభిప్రాయం మరొకరి దానితో కలవాలని లేదు వేరవుతూ ఉంటుంది అప్పుడు చర్చించాలి వాదించాలి తన అభిప్రాయాన్ని బలంగా నిలబెట్టాలి లేకపోతే బానిసైపోయి ఎదుటివారి అభిప్రాయాలను పాటించే వాడై వాడైపోతావు వాడైపోతాడు లేకపోతే బానిసైపోయే ఎదుటివారి అభిప్రాయాలకు అభిప్రాయాలను పాటించే వాడవైపోతాడు వాడైపోతాడు అర్థం కాని ప్రేక్షకుడికి సాధారణంగా అరమారికలు లేకుండా జరిగే చర్చలు హింస కాండకు దారి తీసేవిగా కనిపిస్తాయి నా భుసం తట్టి ధైర్యం చెబుతూ ఇంకా ఎలా అన్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా జాతుల నుంచి వచ్చిన వారు మాత్రమే కాదు చాలా లోకాల నుంచి వచ్చిన వాళ్ళున్నారు కొందరు మీ సౌర కుటుంబంలోని వారు కాగా మరికొందరు అతి దూరాన ఉన్న గెలాక్సీల నుండి వచ్చిన వారు ఉన్నారు కొందరు నీ కంటికి సన్నని మరగుజ్జులాగా ఉంటే మరికొందరు వారికి ఆరు రెట్లు ఎత్తుండి రాక్షసు రాక్షసుల్లాగా కనిపిస్తారు అతను వాళ్ళ దగ్గరకు చేరడానికి వెళ్ళిపోతున్నట్లు అడుగులు దూరం అవుతూ వినిపించాయి వేరే గెలాక్సీనా ఏమిటదంతా వేరే గెలాక్సీలు అంటే ఏమిటి రాక్షసులు అంటే సరే నేను కథల్లో విని ఉన్నాను చాలామందిలాగా మరగుజ్జులు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు తల విదిలించాను ఏమిటో అర్థం కావటం లేదు ఇదంతా ఒక సాధారణ అని నాకు ఎలాంటి హాని జరగదని అతను చెప్పాడు కానీ లాసా పట్టణానికి వచ్చే భారతీయ వ్యాపారులు కూడా ఈ రకంగా గొడవ చేయరు కదలకుండా కూర్చుని జరగబోయేది చూడాలని నిశ్చయించుకున్నాను నేను చేయ చేయగలిగినదంటూ ఇందులో ఏమీ లేదు చల్లగా కాంతిహీనంగా ఉన్న ఆ వృద్ధుని గుహలో ఆ యువ సన్యాసి వింత ప్రాణుల కథ వింటూ అందులో మునిగిపోయాడు కానీ ఆకలి బాధ తెలియనంత మై మాత్రం రాలేదు అతనికి తినడానికి తిండి వెంటనే కావాలి అది ఇప్పుడు ముఖ్యం వృద్ధుడు మాటలు ఆపి గునిగాడు అవును ఇప్పుడు మనం ఆపాలి నీ ఆహారాన్ని తయారు చేసుకో నేను తిరిగి వస్తాను అంటూ లేచి గుహలోపలే భాగంలోకి వెళ్ళిపోయాడు వృద్ధుడు నెమ్మదిగా వచ్చాడు అనుభవం లేని ఆ యువకునికి సైతం ఆ వృద్ధునితో శక్తి క్షీణించిపోతున్నది పోతుంద పోతున్నదని అర్థమవుతోంది రుప్పుతో కూర్చుని అన్నారు ఆయన నా టైం అయిపోతుంది కానీ నాకు అందించబడిన జ్ఞానాన్ని అంతా నీకు ఇచ్చే వరకు నేను వెళ్ళలేను ఇదిగో మీ గురువుగారు ఇచ్చిన ప్రత్యేకమైన బలమైన మూలికల చుక్కలు ఇవి ఇలాంటి సమయంలో ఉపయోగించడానికే ఇచ్చారు ఆయన నేను సొమ్మసిల్లి పడిపోయినప్పుడు చనిపోతానేమోనని నీకు భయమేస్తే నా నోట్లోకి బలవంతంగా ఆరు చుక్కలు వేయి నేను తేరుకుంటాను నా కార్యాన్ని నెరవేర్చే వరకు ఈ శరీరాన్ని వదలడానికి నాకు అనుమతి లేదు తన అంగీలో వెతుక్కుని ఒక చిన్న రాతి శేషాన్ని తీసి ఇచ్చాడు యువ సన్యాసి దాన్ని చాలా జాగ్రత్తగా అందుకున్నాడు సరే ఇప్పుడిక కొనసాగిద్దాం నేను అలసిపోయి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వు తిని విశ్రాంతి తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకా విను విన్నవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నీ ఏకాగ్రతను చదరనేకు ఇది నీకు ఇది నీకు నాకు ప్రాణం కన్నా ఎక్కువైన సమాచారం ఈ జ్ఞానాన్ని పదులుపరిచే సమయం వచ్చినప్పుడు తెలియపరచాలి కొన్ని క్షణాల విశ్రాంతి తర్వాత ఆయన కొద్దిగా కోలుకున్నట్లు కనిపించాడు బొగ్గలలోకి కొద్దిగా రంగు వచ్చింది సర్దుకుని సుఖంగా కూర్చుని చెప్పసాగాడు ఇంతవరకు చెప్పింది నీకు గుర్తు ఉందనుకుంటాను ఇంకా కొనసాగిద్దాం వాళ్ళ సంభాషణ మరికొంతసేపు సాగింది నా ఉద్దేశంలో వాళ్ళు చాలా ఆవేశంగా మాట్లాడుకుంటున్నారు చివరికి అది ముగిసింది అప్పుడు చాలామంది అడుగుల చప్పుళ్ళు వినిపించాయి తర్వాత వినపడిన అడుగుల చప్పుళ్ళు తిండి కోసం వెతుక్కునే పక్షి అడుగులు వేసినంత తేలికగా ఉన్నాయి మరికొన్ని ఎంతో బరువు మోస్తున్న జడల బర్రే ధనదనం అంటున్నాయి నాకు మరీ అర్థం కానిది ఏమిటంటే కొన్ని అడుగుల శబ్దాలు నాకు తెలిసినంత వరకు మనుషుల అడుగులలా లేవు కానీ అడుగుల చప్పుళ్ళు గురించిన నా ఆలోచనలకు ఉన్నట్లుండి భంగం కలిగింది ఒక చెయ్యి నా జబ్బను పట్టుకుంది కంఠం వినిపించింది మాతోరా ఇంకా ఇంకో చెయ్యి నా రెండో జబ్బను పట్టుకుంది ఒక దారి వెంట నన్ను తీసుకువెళ్ళారు నా కాళ్లకు చెప్పులు లాంటివి ఏవీ లేకపోవడంతో మేము నడుస్తున్నది లోహపు దారి అని అనిపించింది నాకు కళ్ళు లేని వాళ్లకు ఇతర గ్రాహ్య శక్తులు పెరుగుతాయి కదా మేము ఒక లోహపు గొట్టం గుండా వెళుతున్నాం కా అని నాకు అర్థమైంది కానీ అది ఎలా సాధ్యమో నేను ఊహించలేకపోయాను వృద్ధుడు ఆగాడు మరచిపోయిన ఆగతాన్ని మనోఫలకం మీద మరోసారి చూడడానికి ప్రయత్నిస్తున్నట్లు అన్నాడు మరోసారి చూడడానికి ప్రయత్నిస్తున్నట్లున్నాడు మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు కొంచెం సేపటికల్లా మేము విశాలమైన ప్రదేశానికి చేరుకున్నాం ప్రతిధ్వనులలో వస్తున్న తేడా వల్ల నేను అలా ఊహించగలిగాను నా ముందర లోహాన్ని క్రింద పడేసిన శబ్దం వినిపించింది నన్ను తీసుకెళ్లిన వారిలో ఒక అతను ఎంతో వినమ్రంగా మాట్లాడాడు బహుశా తనపై అధికారితో అనుకుంటాను తనపై అధికారితో అనుకుంటాను కానీ అతను మాట్లాడింది ఏమిటో నాకు తెలియలేదు ఆ భాష చాలా విచిత్రంగా కిచకిచలాడుతున్నట్లు పిల్లి కూతలు పెడుతున్నట్లు ఉంది అవతలి నుంచి ఒక ఆజ్ఞ లాంటిది వినపడింది వినపడింది దానికి జవాబుగా నన్ను ముందుకు తోశారు నా వెనుక లోహపు ఏదో మూసుకుపోయింది మెత్తని శబ్దంతో అక్కడే నిలబడ్డాను ఎవరో నన్ను కన్నార్పకుండా చూస్తున్నట్లు అనిపించింది బట్టల గరగరలు వినిపించాయి ఏదో లాగిన శబ్దం వినిపించింది ఆ శబ్దాన్ని బట్టి ఇందాక నేను కూర్చున్న సీటు లాంటిదే ఇది అని ఊహించాను అప్పుడు సన్నగా ఎముకలు తగిలేలా ఉన్న చేయి ఒకటి నా కుడి చేతిని పట్టుకుని నన్ను ముందుకు తీసుకువెళ్ళింది వృద్ధుడు కొంచెం ఆగి నవ్వాడు అప్పుడు నా ఫీలింగ్స్ని నువ్వు ఊహించగలవా నేను ఒక నమ్మలేని విచిత్రంలో పాల్గొంటున్నాను నా ముందు ఏముందో నాకు తెలీదు నన్ను తీసుకెళ్తున్న వాళ్లను ఇంకేమీ ఆలోచించకుండా నమ్మాలి నేను అతను చివరికి నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు నా మాతృభాషలో ఎక్కడ కూర్చో అంటూ నన్ను సున్నితంగా తోశాడు నాకు విపరీతంగా భయం వేసింది ఒక్కసారిగా నోరు తెరిచాను మెత్తటి హంస తూలిక తల్పం మీద పడు పడిపోతున్నట్లుగా అనిపించింది అప్పుడు ఆ సీటో అదేమిటో మరి నన్ను అలవాటు లేని చోట ఎవరు పట్టుకోని చోట పట్టుకుంది రెండు ప్రక్కల చేతులు ఏవో మరి ఉన్నాయి విచిత్రమైన ఆ మెత్తదనానికి నిద్రపోయినా క్రింద పడిపోకుండా అవి జాగ్రత్తగా పట్టుకుంటాయి కాబోలు నా ఎదుట నిలబడి ఉన్న వ్యక్తికి నేను పడుతున్న తెప్పలు చూస్తే నవ్వు వస్తోంది చాలా బలవంతం మీద నవ్వును ఆపుకున్నాడు ఆపుకుంటున్నాడు చాలామందికి గుడ్డి వాళ్ళు పడే అవస్థకు నవ్వు వస్తుంటుంది నీకు క్రొత్తగాను భయంగాను ఉంది కదూ అన్నాడు నా ఎదురుగా ఉన్న వ్యక్తి అది తప్పకుండా తక్కువ అంచనాతో మాట్లాడటమే భయం ఏమిటి నేను హడలిపోతుంటేను భయపడకు నీకు ఏ రకంగానూ హాని జరగదు మా పరీక్షల వల్ల నీకు మంచి జ్ఞాపక శక్తి ఉందని తేలింది కనుక నీకు సమాచారాన్ని అంద అందవబోతున్నాం దాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోవు అంతేకాదు చాలా కాలం తర్వాత నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు అతడికి ఆ సమాచారాన్ని అందజేస్తావు అలా అతను ధైర్యవచనాలు చెబుతున్నా నాకంతా విచిత్రంగాను భయంగాను అనిపించింది ఏమీ అర్థం కాలేదు నేనేమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాను అతను ఏం మాట్లాడతాడో విందామని కాసేపటికి అతను అన్నాడు గతాన్ని అంతా నువ్వు చూడబోతున్నావు మీ భూలోకం ఎలా పుట్టిందో మీ దేవతలు మూలం ఏమిటో ఆకాశంలో మీరు చూసే దేవతారథాలు ఎందుకు మండుతూ పోతుంటాయో ఇవన్నీ నువ్వు చూస్తావు ఇప్పుడు ఉంది ఆ స్వరం అయ్యా నేను చూడబోతున్నానని మీరు అంటున్నారు కానీ నా కనుగుడ్లు పెరికి వేశారు నేను గుడ్డివాణ్ణి నాకు చూపు లేదు అన్నాను కోపంగా గుణగటం వినిపించింది ఆ తర్వాత సమాధానం కాస్త విసురుగా వచ్చింది నీ గురించి మాకు అంతా తెలుసు అసలు నీ గురించి నీకంటే మాకే ఎక్కువ తెలుసు నీ గురించి నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేని విషయాలు కూడా మాకు తెలుసు నీ కనుగుడ్లు పీకేశారు కానీ ఆక్టిక్ నరం చక్కగా పనిచేస్తుంది మాకున్న శాస్త్రీయ పరిజ్ఞానంతో ఆ ఆప్టిక్ నరానికి కనెక్షన్ ఇవ్వగలుగుతాము అప్పుడు మేము నీకు చూపించాలనుకున్నవన్నీ నువ్వు చూడగలుగుతావు అంటే నాకు శాశ్వతంగా కంటి చూపు వచ్చేస్తుందా మళ్ళీ అని అడిగాను రాదు నిన్ను ఒక కార్యార్థమై ఉపయోగించుకుంటున్నాము నీకు శాశ్వతంగా కంటి చూపు ఇవ్వటం అంటే మీ లోకానికి అతీతమైన శాస్త్ర పరిజ్ఞానంతో నేను మీ లోకంలోకి వదిలిపెట్ట పెట్టడం అవుతుంది అలా చేయడానికి మాకు అనుమతి లేదు ఇంతవరకు మాట్లాడుకున్నది చాలు నా సహాయకులు పిలుస్తాను నా సహాయకులను పిలుస్తాను కొంచెం సేపటికల్లా వ్రేళ్లతో తట్టిన చప్పుడు దాని తర్వాత లోహాన్ని క్రింద పడేసి జరిపిన శబ్దం వినిపించాయి ఏవో మాట్లాడుకోవటం వినిపించింది ఆ గొంతులను బట్టి ఇద్దరూ వచ్చారు లోపలికి అని అర్థమైంది నేను కూర్చున్న సీటు జరుగుతున్నట్లు అనిపించింది గబుక్కున లేవబోయాను గానీ లేవలేకపోయాను కదలలేకపోయాను వేలు కూడా కదల్చలేకపోయాను నాకు పూర్తిగా మెలుకో ఉండగానే నేను కూర్చున్న సీటు తేలికగా ఎటు కావాలి అంటే అటు జరుగుతోంది ఒక స్వర స్వరంగం లాంటి దాని గుండా పోతున్నాము శబ్దాలు వింత వింతగా ప్రతిధ్వనిస్తున్నాయి చివరికి నా కుర్చీ ఉన్నట్లుండి ప్రక్కకు తిరిగింది ఏవేవో వాసనలు ముక్కు పుటాలకు తగిలాయి పళ్ళు బిగించి ఆజ్ఞాపించారు ఎవరో దాంతో మేము ఆగిపోయాము నా చంకల క్రింద కాళ్ళ క్రింద చేతులు వేసి నన్ను సునాయాసంగా పైకి లేపి ప్రక్కకు జరిపి పడుకోబెట్టారు హడలెత్తిపోయాను నాకుడి చేతి జబ్బ చుట్టూ ఏదో వెడల్పుగా గట్టిగా చుడుతుంటే నాకు ఇంకా భయం వేసింది నా జబ్బ మీద ఒత్తిడి ఎక్కువైంది ఆ కట్టు అంతకంతకు బిగుసుకుంటుంటే నా చెయ్యి వాచిపోతోందని అనిపించింది ఇంతలో నా ఎడమకాలు చీలమండల దగ్గర చురుక్కుమంది ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది అక్కడ నుంచి నా శరీరంలోకి ఏదో ప్రవహిస్తున్న ఫీలింగు ఇంకా ఏదో ఆదేశం జారీ అయింది నా కణతల దగ్గర ఐసులా చల్లగా ఉన్నదేదో తగిలింది దూరంగా ఏదో తేనెటేగల జుమ్మని శబ్దం చేస్తోంది నాకు నెమ్మదిగా స్పృహపోతోంది అనిపించింది మీరు ముట్లు గొలిపే మీరు మిట్లు గొలిపే కాంతి జ్వాలలు కనిపించాయి ఎరుపు ఆకుపచ్చ ఊదా రంగు అన్ని రంగులు కనిపించాయి నేను అప్పుడు కేకలు పెట్టేశాను నాకు లేదు కదా నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయంటే నేను నరకంలో ఉన్నానన్నమాట ఆ దయ్యాలు నన్ను హింసించడానికి సిద్ధం చేసుకుంటున్నాయన్నమాట ఏదో కూచుగా ఉన్న దానితో పొడిచిన నొప్పి కలిగింది నిజానికి పొడిచింది కేవలం చిన్న సూదితోనే ఆ తర్వాత నా భయం తగ్గిపోయింది ఇంకా నేను దేనిని పట్టించుకోలేదు నా మాతృభాషలో నేను నాతో మాట్లాడుతూ ఒక స్వరం వినిపించింది భయపడకు మేము నిన్ను ఏమీ గాయపరచం నువ్వు చూడడానికి వీలుగా మేము సర్దుతున్నాము నీకు ఇప్పుడు ఏ రంగు కనిపిస్తోంది నేను భయం మరిచిపోయి నాకు కనిపిస్తున్న రంగుల పేర్లు చెప్పుకోసాగాను చెప్పుకుపోసాగాను ఎరుపు ఆకుపచ్చ అంటూ ఉన్నట్లుండి ఆశ్చర్యంతో ఒక ఏక పెట్టాను నేను చూడగలుగుతున్నాను కానీ కనబడుతున్నది ఏమిటో నాకేమీ అర్థం కాలేదు అంత విచిత్రంగా ఉంది అది వర్ణించినవి కానీ దానిని ఎవరైనా ఎలా వర్ణిస్తారు కనబడుతున్న దాన్ని వర్ణించడానికి భాషలో తగిన పదాలు లేనప్పుడు మాటలు చాలనప్పుడు భావం కలగనప్పుడు ఇతరులకు ఏం వర్ణించగలుగుతారు ఎవరైనా ఇక్కడ మనకు టిబెట్లో దేవుళ్లను గురించి దయ్యాలను గురించి చెప్పుకోవటానికి అన్ని పదాలు ఉన్నాయి కానీ దేవుళ్ళ పనులను దయ్యాల పనులను వర్ణించాలి అంటే ఏ పదాలను ఉపయోగించాలో ఏం చేయాలో ఎలా చెప్పాలో ఎలా చిత్రీకరించాలో నాకు తెలియదు చూశానని మాత్రమే చెప్పగలను అయితే నా శరీరంలో నుంచి నేను చూడటం లేదు ఎందుకంటే నన్ను నేను చూడగలుగుతున్నాను అది చూస్తుంటే నన్ను నేను సమాయత్తపరుచుకోవటం కష్టంగా ఉంది ఇలాంటి అనుభవం మరెన్నడూ రాకూడదు అనుకున్నాను అది నన్ను కృంగదీస్తోంది అసలు మొదటి నుంచి మొదలు పెడతాను ఆ గొంతులలో ఒక గొంతు నన్ను అడిగింది నాకు కనిపిస్తున్న రంగులు చెప్పమని తర్వాత నాకు ఆ భయంకరమైన అనుభవం కలిగింది నేను గుడ్లప్పగించి చూస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడూ తెలియని కొత్త అనుభవం అది నేను సగం పడుకున్నట్లుగా సగం కూర్చున్నట్లుగా ఉన్నాను ఒక లోహపు పలక పైన జార జారగిలబడినట్లుగా పడుకుని ఉన్నాను ఆ పలక ఒకే ఒక స్తంభం మీద ఆధారపడి నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది నాకు ఒక క్షణం భయం వేసింది అది దానితో పాటు నేను క్రింద పడిపోతానేమోనని అక్కడి పరిసరాలు చాలా శుభ్రంగా ఉన్నాయి అంత శుభ్రంగా ఉండటం నేను ఎప్పుడు చూడలేదు అక్కడి గోడలు ఏదో మెరిసే లోహంతో తయారయ్యాయి చిన్న మరక కూడా వాటి మీద లేదు ప్రశాంతంగా ఆనందంగా కనబడే ఆకుపచ్చ రంగులు అవి ఆ గదిని గురించి చెప్పాలి అంటే నా లెక్కల ప్రకారం అది చాలా పెద్ద గదే అక్కడున్న పెద్ద పెద్ద పరికరాలను గురించి చెప్పాలంటే నాకు మాటలు చాలవు అవి ఎంత విచిత్రంగా ఉన్నాయో నీకు చెప్పలేను ఇంకా ఆ గదిలో ఉండేవాళ్ళు ఓహ్ చెప్పలేనని అదిరిపోయాను వెర్రిగా కేకలు పెట్టేశాను అప్పుడు అనుకున్నాను అది కేవలం వాళ్ళు నాకు ఇచ్చిన కృత్రిమ దృష్టి వల్ల అలా కనిపిస్తున్నారే తప్ప అది నిజం కాదు అని అక్కడ ఏదో ఒక యంత్రం ఉంది దాని ప్రక్కన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అతడు మనలో అతి పొడవైన పర్యవేక్షకుడి కన్నా రెండింతలు ఎత్తున్నాడు అనిపించింది పద్నాలుగు అడుగులు ఎత్తున్నాడు అనుకోవచ్చు అతని తల అసాధారణంగా గుండ్రంగా పొడవుగా ఉండి పైకి వెళ్లే కొద్దీ సన్నబడుతూ నిలబెట్టిన కోడుగుడ్డులాగా ఉంది అతనికి తల మీద లేవు మనిషి మాత్రం చూడడానికి దిట్టంగా ఉన్నాడు ఒక రకమైన ఆకుపచ్చ రంగు అంగి లాంటి లాంటిది ధరించి ఉన్నాడు అతనే కాదు అక్కడి వాళ్ళంతా ఆకుపచ్చ రంగు దుస్తుల్లోనే ఉన్నారు గొంతు నుంచి మడమల వరకు ఉంది అంగి చేతులను మణికట్లు వరకు కప్పి ఉన్నది ఆ చేతులు వంక చూసి భయపడ్డాను ఆ చేతుల మీద చర్మం లాంటిది ఉంది మిగిలిన వాళ్ళ చేతులను చూశాను గుడ్లు మెటకరించి మెటకరించి వాళ్ళందరి చేతుల మీద కూడా అదేదో విచిత్రమైనది పోసుకున్నట్లుగా ఉంది దాని మతపరమైన ప్రాధాన్యత ఏమున్నదోనని ఆశ్చర్యపోయాను లేదా వాళ్ళు నేను శుభ్రంగా లేనని నా నుంచి ఏమన్నా తమకు అనుకు అంటుకుంటుందేమోనని భయపడ్డారా నా దృష్టిని ఆ స్థూలకాయుడి నుంచి మరల్చాను ఇద్దరు వ్యక్తులు నా దృష్టిలోకి వచ్చారు వాళ్ళ ఆకృతులను బట్టి వాళ్ళు ఆడవాళ్ళని అర్థం చేసుకున్నాను ఒక ఆమె చాలా నల్లగా ఇంకొక ఆమె చాలా తెల్లగా ఉన్నారు ఒక ఆమెకు కొంచెం ఉంగరాల జుట్టు ఉంది మరొక ఆమెకు తెల్లటి సాదా జుట్టు ఉంది అయితే నాకు ఆ ఆడవాళ్ల విషయంలో బొత్తిగా అనుభవం లేదు కనుక ఆ విషయాన్ని ప్రక్కన పెట్టేద్దాము నీకు కూడా ఆ విషయంలో ఆసక్తి ఉండకూడదు కదా ఆ ఆ ఆడవాళ్ళిద్దరూ నన్ను కన్నార్పకుండా చూస్తున్నారు అప్పుడు వా ఒక ఆమె తన చేతిని ఏటో చాచింది అటువైపు నేను ఇంతవరకు చూడలేదు అక్కడ అసాధారణంగా ఉన్న ఒక మరగుజ్జును చూశాను ఆ మరగుజ్జు శరీరం చాలా చిన్నగా ఐదేళ్ల పిల్లవాడి శరీరం ఉన్నంతగా ఉంది కానీ ఆ తల అమ్మో చాలా పెద్దది పె పెద్ద అర్ధ గోళాకారంలో కలసం బురుజులా ఉంది ఆ తల మీద జుట్టే లేదు గడ్డం చాలా చిన్నది నోరు మన నోరులా లేదు త్రికోణాకారంలో ఉంది చప్పిడి ముక్కు అయితే అతను అందరిలోకి చాలా ముఖ్యమైన వ్యక్తిలా ఉన్నాడు ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా ఆయన వైపు ఎంతో గౌరవంగా చూస్తున్నారు కానీ అప్పుడు ఆ స్త్రీ మళ్ళీ తన చేతిని కదిలించింది ఇంతవరకు నేను గమనించిన వ్యక్తి కంఠస్వరం నా మాతృభాషలో మాట్లాడింది ముందుకు చూడు నీకు నువ్వు కనబడుతున్నావా అని అడిగింది అలా అడుగుతూ ఆ మాట్లాడుతున్న వ్యక్తి నా దృష్టిలోకి వచ్చాడు ఆ వ్యక్తి చాలా మామూలుగా ఉన్నట్లు ఉన్నాడు మామూలుగా అంటే ఒక వ్యాపారిలాగా భారతీయ వ్యాపారిలాగా ఉన్నాడు దానిని బట్టి అతను ఎంత మామూలుగా ఉన్నాడో నీకు అర్థమై ఉంటుంది అతను ముందుకు వచ్చి దగధగ మెరుస్తున్న దేనివైపో చూపించాడు నేను అటువైపు చూశాను చూశానని నేను అనుకున్నాను కానీ నా దృష్టి నా శరీరంలో నుంచి లేదు నాకు కళ్ళు లేవు మరి నా కోసం చూసి పెడుతున్న ఆ వస్తువును వాళ్ళు ఎక్కడ పెట్టారు ఒక డబ్బా లాంటిది ఒక చిన్న గట్టు మీద ఉంది ఆ గట్టు లాంటి దానికి నేను పడుకుని ఉన్న లోహపు బెంచీకి కనెక్షన్ ఉంది నేను ఆ పెట్టె ద్వారా చూస్తున్నట్లయితే మరి ఆ పెట్టెను నేను ఎలా చూడగలుగుతున్నాను అని నేను ఆశ్చర్యపోతున్నంతలో మనస్సుకు తట్టింది ఆ వెలిగే వస్తుకు వస్తువుకు వస్తువులకు ప్రతిబింబింప చేసే శక్తి ఉంది కాబోలని ఆ సాదా మనిషి ఆ మెరుస్తున్న దాన్ని కొద్దిగా కదిల్చాడు దానిని ప్రక్కకు తిప్పాడో లేదో లేదా ప్రక్కకు వంచాడో కానీ అప్పుడు నేను హడలిపోయి భయంతో పొలికేక పెట్టాను గట్టు మీద పడుకుని ఉన్న నాకు నేను కనిపించ కనిపిస్తున్నాను నా కళ్ళు పీకేయడానికి ముందు నన్ను నేను చూసుకుని ఉన్నాను నీళ్ళ దగ్గరికి త్రాగడానికి వెళ్ళినప్పుడు ముందుకు వంగితే నా ప్రతిబింబం కనిపించేది అలా నిశ్చలంగా ఉన్న నీళ్లలో నన్ను నేను చూసుకున్నాను కాబట్టి ఇప్పుడు గుర్తుపట్టగలిగాను కానీ ఇక్కడ ఈ ప్రతిబింబించే ఉపరితలం మీద చావడానికి సిద్ధంగా ఉన్న ఒక బక్క చిక్కిన ఆకృతి కనిపించింది ఒక భుజం చుట్టూ కట్టుకట్టి ఉంది ఒక కాలి మడమ చుట్టూ కూడా అలాగే కట్టి ఉంది ఆ కట్టలలో నుంచి విచిత్రమైన గొట్టాలు ఎక్కడికో పోతున్నాయి ఎక్కడికి పోతున్నాయో నాకు కనబడలేదు అయితే ఒక ముక్కు రంధ్రంలో నుంచి ఒక గొట్టం బయటకు వచ్చి ఒక సీసాలోకి పెట్టి ఉంది ఆ సీసాను నా ప్రక్కన ఉన్న ఒక లోహపు కడ్డీకి కట్టి ఉన్నారు కానీ తలతల అది తల తలుచుతూ తలుచుకుంటే ఇప్పటికీ అస్తమితంగా ఉంటుంది నాకు నా తల నుదుటిపై భాగం నుంచి లెక్కలేనన్ని లోహపు మొక్కలు బయటకు పొడుచుకుని వచ్చినట్లున్నాయి వాటిలో నుంచి తీగలు లాంటివి బయటికి వస్తున్నాయి ఆ తీగలు ఇందాక నా ప్రక్కన నేను గట్టులాంటి దాని మీద చూసిన పెట్టెలోకి పోతున్నాయి నా ఆప్టిక్ నరం అలా విస్తరించి వచ్చి ఆ నల్ల పెట్టెలోకి పోతుందేమో అని అనుకున్నాను కానీ చూసే కొద్దీ నాకు హడలెత్తిపోతుంది నాకు తగిలించి ఉన్న వాటన్నింటినీ లాగి అవతల పారేద్దామని ప్రయత్నించబోయాను కానీ నేను కదలలేకపోయానన్న విషయం నాకు అర్థమైంది అసలు కదలలేకపోయాను వేలిని కూడా కదల్చలేకపోయాను అలా పోయే నాకేమవుతోందో అలా పడుకునిపోయి నాకేమవుతోందో నన్నేం చేస్తున్నారో అలా చూస్తూ ఉండటం తప్ప ఇంకేమీ చేయలేకపోయాను ఆ సాదా మనిషి తన చేతిని ఒక ఆ నల్ల పెట్టి వైపుకు చాచాడు నేనే కనుక కదలి కదలగలిగి ఉంటే విదిలించే విదిలించేసేవాడిని అతను నా కళ్ళలోకి వేళ్ళు పెట్టి పొడుస్తున్నట్లు అనిపించింది ఆ భ్రమ అంత గట్టిగా అనిపించింది అయితే అతను అలా చేయలేదు కానీ కొద్దిగా కదిలించాడు అప్పుడు నాకు వేరే దృశ్యం కనిపించింది నేను పడుకుని ఉన్న పళ్ళిక వెనుక భాగాన్ని చూడగలుగుతున్నాను అక్కడ వేరే ఇద్దరు వ్యక్తులు కనిపించారు నాకు వాళ్ళు చాలా మామూలుగా ఉన్నారు వాళ్ళలో ఒకరు తెల్లగా మరొకరు మంగోలియన్ అంత పసుపు పచ్చగా ఉన్నారు వాళ్ళు కేవలం నన్ను చూస్తూ నిలబడి ఉన్నారు వాళ్ళు కన్నార్పకుండా నన్నే చూస్తున్నారు కానీ వాళ్ళ ధ్యాస నా మీద లేదు ఈ వ్యవహారం అంతా వాళ్ళకు చాలా విసుగు కలిగిస్తున్నట్లుంది వాళ్ళు నా స్థానంలో ఉండి ఉంటే వాళ్ళకు విసుగు కలిగి ఉండేది కాదని నాకు గట్టిగా అనిపించింది ఆ స్వరం మళ్ళీ అంది ఇది నీకు తాత్కాలికంగా ఉండే చూపు ఈ గొట్టాల ద్వారా నీకు ఆహారం అందుతుంది నీ విసర్జన పనులు చూసే గొట్టాలు వేరే ఉన్నాయి నీ ఇతర పనులు చూడటానికి గొట్టాలు వేరే ఉన్నాయి ప్రస్తుతానికి నువ్వు కదలలేవు ఎందుకంటే నిన్ను కదలనిస్తే ఆవేశంలో నిన్ను నువ్వు గాయపరుచుకుంటావేమోనని మా భయం నీ క్షేమం కోసమే నువ్వు కదలకుండా చేశాం అయితే భయపడకు నీకు ఏ కీడు జరగదు మా పని అయిపోగానే నిన్ను క్షేమంగా టిబెట్లో ఇంకేదైనా ఒక ప్రదేశానికి తీసుకుపోయి దింపుతాము నీ ఆరోగ్యం చాలా బాగుపడి ఉంటుంది కళ్ళు ఉండవన్నది తప్ప నువ్వు మామూలుగా ఉంటావు ఈ నల్ల పెట్టే మోసుకుంటూ తిరగటం కుదరని పని అని నువ్వు అర్థం చేసుకుంటావు అతని అతను నా వైపు చూసి సన్నగా చిరునవ్వు నవ్వాడు నవ్వి తర్వాత నా చూపు మేరలో నుంచి దాటి వెళ్ళిపోయాడు అక్కడ ఈ వస్తువులు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ వాళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నారు అక్కడ గుండ్రంగా విచిత్రంగా ఉన్న వస్తువులు చిన్న చిన్న కిటికీలా ఉన్నాయి అవి చాలా మేలు రకం పల్చటి గాజుతో కప్పబడి ఉన్నాయి అయితే ఆ గాజు వెనుక ఏవో చిత్రమైన విచిత్రమైన గుర్తులు కనబడుతున్నాయి తప్పించి అంతకు మించి వాటిలో చెప్పుకోదగింది ఏదీ లేదు వాటిలో ఏ అర్థమో ఉన్నట్లు నాకు అనిపించలేదు ఊరికే అలా ఒకసారి చూశాను వైపు నాకు అవి బొత్తిగా అర్థం కాలేదు అందుకే వాటిని ఇంకా పట్ పట్టించుకోలేదు కొద్దిసేపు గడిచిపోయింది అలాగే పడుకొని ఉన్నాను అలసినట్లు లేదు అలాగని ఫ్రెష్గాను అనిపించటం లేదు ఒక విధమైన భావ రాహిత్య భావరాహిత్య స్థితిలో ఉండిపోయాను నాకు ఏ బాధ లేదు అన్నది తథ్యం దిగులుగా దిగులుగా కూడా లేదన్నది తథ్యం నా శరీరంలో రసాయనిక మార్పు ఏదో వచ్చినట్లు అనిపించింది నల్లపెట్టే డిఎన్ఏ బాక్స్ ద్వారా చూశాను నల్లపెట్టె అంటే డిఎన్ఏ బాక్స్ నల్లపెట్టె ద్వారా చూశాను నా నా కనుచూపు అంచులలో ఒక వ్యక్తి కనిపించాడు ఒక లోహపు చట్రానికి బోలుడని గొట్టాలు అమర్చి ఉన్నారు వాటికి రకరకాల బుడిపెలు మేటలు బయటికి పొడుచుకొచ్చినట్లున్నాయి వాటిని ఆ వ్యక్తి తిప్పుతున్నాడు అతను వాటిని తిప్పుతుంటే ఆ చిన్న గాజు కిటికీలలో ఉండే ముళ్ళు రకరకాలుగా చూపిస్తున్నాయి నేను మరగుజ్జు అనుకుంటున్న ఆ పొట్టి మనిషి బహుశా ఆజమాయిషి అతని చేతిలో ఉన్నట్లుంది ఏదో చెప్పాడు అప్పుడు మా మాతృభాషలో మాట్లాడే వ్యక్తి నా కనుచూపులోకి వచ్చాడు నన్ను నిద్రపుచ్చుతున్నారని నేను విశ్రాంతి తీసుకోవాలని అప్పుడు ఫ్రెష్గా ఫీల్ అవుతానని నిద్రాహారాలైన తరువాత వాళ్ళు నాకు చూపించాలనుకున్న దానిని చూపిస్తారని చెప్పాడు అతని మాటలు పూర్తయ్యాయో లేదో నాకు క్షణంలో స్పృహ పోయింది తర్వాత తెలుసుకున్నాను నాకు స్పృహ పో పోగొట్టడానికి వాళ్ళు వేలితో మేట నొక్కివేస్తారని అది ఒక సాధనం ద్వారా జరుగుతుందని ఎలాంటి హాని కలగకుండా ఆ సాధనం ద్వారా నాకు క్షణంలో నిద్ర వచ్చేలా చేయగలరు వాళ్ళు అలా ఎంతసేపు నిద్రపోయానో స్పృహ లేకుండా ఉండిపోయానో నాకు తెలీదు తెలిసే అవకాశం లేదు ఒక గంట అయినా అయి ఉండవచ్చు లేదు ఒక రోజైనా అయి ఉండవచ్చు ఎంత హఠాత్తుగా నిద్రపోయానో అంత హఠాత్తుగా మేలుకున్నాను ఒక క్షణంలో నిద్రపోయాను ఒక్క క్షణంలో పూర్తిగా మేలుకున్నాను మెలకువ వచ్చేసరికి నాకు ఏమీ కనిపించటం లేదు అంటే ఆ యంత్రం పనిచేయటం లేదన్నమాట చాలా బాధ అనిపించింది ఇంతకు ముందున్నట్లే ఉన్నట్లే గుడ్డివాడిలా ఉండిపోయాను ఇంత శబ్దాలు చెవిలో పడుతున్నాయి లోహానికి లోహం తగిలిన శబ్దం గాజు శబ్దం తర్వాత గబగబా దూరమైపోతున్న అడుగుల చప్పుడు లోహం ప్రకకు జరుగుతూ జారిన శబ్దం కొన్ని క్షణాలు అంతా నిశ్శబ్దం ఆలోచిస్తూ పడుకున్నాను నా జీవితంలో ఇంత గందరగోళాన్ని తీసుకువచ్చిన ఆ విచిత్రమైన ఘట్టాలను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోతూ ఉండిపోయాను నాలో భయాందోళనలు భయో భయాందోళనలు పెరుగుతూ ఉండగా అంతరాయం కలిగింది వెంట వెంట పడుతున్న అడుగుల చప్పుళ్ళు వినిపించాయి దూరంగా ఉండి గునుక్కుంటున్నట్లు మాట్లాడుకుంటున్నారు ఎక్కడి నుంచో వినిపిస్తోంది క్రమేపీ శబ్దం పెద్దదైనా నా గదిలోకి తిరిగింది మళ్ళీ లోహాన్ని ప్రక్కకు జరుపుతున్న శబ్దం ఆ ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళిద్దరిని ఆడవాళ్ళుగానే నిర్ణయించుకున్నాను వాళ్ళు నా దగ్గరకు వచ్చారు వాళ్ళిద్దరూ చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు లేక నాకు అలా అనిపించిందో మరి వచ్చి నాకు చెరు ప్రక్క నిలబడ్డారు ఘోరాతి ఘోరమైన విషయం ఏమిటంటే నా ఒంటి మీద ఉన్న ఒకే ఒక అచ్చాదనను నా అంగీని లాగి పారేశారు నేను ఏమీ చేయలేకపోయాను శక్తిహీనుడనని శక్తిహీనుడిని అయ్యి కదలలేకపోయి ఆ ఆడవాళ్ళ దయా లోబడి అలా పడున్నాను పుట్టినప్పుడు ఉన్నంత నగ్నంగా ఉన్నాను నేనేమో సన్యాసిని నాకు స్త్రీల గురించి బొత్తిగా తెలీదు నిజం చెప్పాలి అంటే ఆడవాళ్ళంటేనే నాకు భయం వృద్ధ సన్యాసి చెప్పటం ఆపాడు యువ సన్యాసి హడలిపోయి చూస్తున్నాడు ఇలాంటి సంఘటన జరిగితే ఎంత విపరీతమైన కోపాన్ని అది కలిగిస్తుందో కదా అనుకున్నాడు ఆ సంఘటనను తలుచుకోగానే వృద్ధ సన్యాసి నిదుటిన చిరు చెమటలు అలుముకున్నాయి వణుకుతున్న చేతులతో నేళ్ల పాత్ర పై వైపుకు చేయి చాచాడు కొన్ని గుక్కలు త్రాగి మళ్ళీ జాగ్రత్తగా పాత్రను తన ప్రక్కన పెట్టుకున్నాడు ఇస్తూ చెప్పసాగాడు అయితే అంతకంటే ఘోరం జరగవలసి ఉంది దాని తర్వాత ఆ యువతులు నన్ను ప్రక్కకు ఒత్తిగిల్లించారు నా శరీరంలో చెప్పరాని భాగంలోకి ఒక గొట్టాన్ని అమర్చారు ద్రవం నాలోకి ప్రవేశించింది నేను పేలిపోతానేమో అనేంత ఉబ్బరం కలిగింది లోపల తర్వాత చాలా మామూలుగా నన్ను పైకి ఎత్తి నా నడుము క్రింద భాగం క్రింద చల్లటి పాత్రను పెట్టారు ఆ ఆడవాళ్ళిద్దరి ఎదుట ఆ తర్వాత నాకేం జరిగిందో వర్ణించలేకపోవడమే సభ్యతగా ఉంటుందేమో ఏనీ మా ఇచ్చారన్నమాట తర్వాత వాళ్ళు నా నగ్న శరీరాన్ని అంతా శుభ్రంగా కడిగారు వాళ్ళకు పురుష మర్మాంగాలతో బాగా పరిచయం ఉన్నట్లుగా అర్థమైంది నాకు నాకు ఒళ్ళంతా వేడికి పోయింది గందరగోళంలో ఉన్నాను కూచుగా ఉన్న లోహపు కడ్డీలను నా లోపలికి నెట్టారు నా ముక్కులోకి పెట్టి ఉన్న గొట్టాన్ని లాగి పడేసి కొత్తదాన్ని మొరటగా లోపలికి పెట్టారు తర్వాత నా గొంతు నుంచి పాదాల క్రింద వరకు గుడ్డ కప్పారు ఇన్ని చేసిన వాళ్ళ పని పూర్తి కాలేదు నా తల మొక్కలైపోతుందన్నంత బాధగా కలిగి బాధ కలిగింది ఎంతెంతో ఏదేదో జరిగింది వాటిని వర్ణించడం నా వల్ల కాదు చివరికి బంకగా అల్లుకునే పదార్థాన్ని పూసారు నా తల మీద అప్పటి వరకు నా బాధ వర్ణనాతీతం ఇదంతా జరుగుతున్నంతసేపు ఆ ఆడవాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళ బుర్రల్ని దయ్యాలెత్తుకుపోయాయేమో చాలాసేపటి తర్వాత మళ్ళీ లోహం జారిన శబ్దం వినిపించింది ఈసారి అడుగులు మరింత బరువుగా ఉన్నాయి ఆ స్త్రీలు టక్కున మాటలు ఆపేశారు నా భాషలో మాట్లాడే గొంతు నన్ను పలకరించింది ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగింది భయంకరంగా ఉంది ఈ మీ ఆడవాళ్ళు నా బట్టలు ఊడదేసి చెప్పరాని విధంగా నా శరీరాన్ని అవమానపరిచారు అన్నాను బాధగా నా మాటలకు అతని అతనికి చాలా నవ్వు వచ్చేసింది నిజం చెప్పాలి అంటే అతను అలా నవ్వేసరికి నా బాధ కొంచెం కూడా తగ్గలేదు నిన్ను శుభ్రం చేయించాల్సి వచ్చింది నీ శరీరంలో నుంచి మరణాన్ని బయటకు తీసేయాల్సి వచ్చింది అదే పద్ధతిలో నీకు ఆహారాన్ని కూడా ఇవ్వవలసి వచ్చింది ఆ తర్వాత వివిధ రకాల గొట్టాలు విద్యుత్ కనెక్షన్లు మార్చి స్టెరిలైజ్ చేసినవి పెట్టాల్సి వచ్చింది నీ పుర్రే తెరిచాం కదా అక్కడ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాల్సి వచ్చింది మళ్ళీ కట్టు కట్టేయాల్సి వచ్చింది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు పల్చటి మచ్చలు ఉంటాయి నీ తల మీద అన్నాడు వృద్ధ సన్యాసి యువ సన్యాసి వైపుగా వంగాడు ఇదిగో ఇక్కడ నా తల మీద ఐదు మచ్చలు ఉన్నాయి చూడు అన్నాడు యువ సన్యాసి లేచి నిలబడి వృద్ధుని తల వైపు చాలా ఆసక్తిగా చూశాడు అవును మచ్చలు ఉన్నాయి అక్కడ ఒక్కోటి రెండు అంగుళాల పొడవగల పొడవులో ఉండి తెల్లటి గుంటలాగా కనిపిస్తోంది ఆడవాళ్ళ చేతుల్లో అలాంటి అనుభవం ఎంత భయంకరమో కదా అని అనుకున్నాడు యువ సన్యాసి ఆ ప్రయ అప్రయత్నంగా అతనికి ఒళ్ళు గగురు పొడిచింది అంతే చటుక్కున కూర్చున్నాడు తన వెనుక భాగం మీద ఎవరైనా దాడి చేస్తారేమోనని భయపడినట్లుగా వృద్ధుడు చెప్పసాగాడు అతని మాటలతో నా కోపం చల్లారకపోగా అతన్ని అడిగేశాను కానీ ఆడవాళ్ళ చేతులు నాకు ఇంత పరాభవం ఏమిటి అలాంటి అవసరమే ఉంటే మగవాళ్ళు లేరా ఆ పనులు చేయడానికి అని నన్ను బంధించిన వ్యక్తి నేను అతన్ని అలాగే అనుకున్నాను మళ్ళీ నవ్వేసి అన్నాడు చూడు నాయన మరీ అంత మూర్ఖంగా బిడియ బిడియపడిపోకు నీదే కాదు ఏ నగ్న శరీరమైనా వాళ్లకు లెక్కలేదు ఇక్కడ మేము డ్యూటీలో లేనప్పుడు ఎక్కువ నగ్నంగానే ఉంటుంటాము ఈ శరీరం ప్రజ్ఞాత్మ ఆలయం కనుక చాలా పవిత్రమైనది అతిగా బిడి పడిపోయే వాళ్లకు నీచమైన ఆలోచనలు కలుగుతాయి ఇంకా ఆడవాళ్ళు నీ పని చేయటం విషయానికి వస్తే అది వాళ్ళ విధి వాళ్ళు నర్సులు ఇటువంటి పనులు చేయడానికి శిక్షణ పొందిన వాళ్ళు అని అన్నాడు అయితే నేను ఎందుకు కదలలేకపోతున్నాను నన్ను ఎందుకు చూడనివ్వటం లేదు నాకు ఇది చిత్రహింసగా ఉంది అన్నాను నువ్వు కదలలేవు ఎందుకంటే నిన్ను కదలునిచ్చామనుకో మేము అమర్చిన ఎలక్ట్రోడులను లాగి పారేసి నిన్ను నువ్వు గాయపరుచుకుంటావేమోనని లేదా మా పరికరాలైనా పాడు చేస్తావేమోనని మా భయం ఇంకా చూపు విషయానికి వస్తే నీకు చూపు ఎక్కువ అలవాటు కాకుండా జాగ్రత్త పడుతున్నాం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ గుడ్డు అయిపోతావు కదా ఇక్కడ చూపుకు బాగా అలవాటు పడ్డావనుకో గుడ్డువాళ్ళు పెంచుకునే గ్రాహ్య శక్తిని ఇంద్రియ శక్తిని పూర్తిగా మర్చిపోతావు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళే వరకు నీకు చూపును అలవాటు చేస్తే తర్వాత నిస్సహాయుడు అయిపోతావు నువ్వు ఇక్కడికి వచ్చింది నీ ఆనందం కోసం కాదు మేము చెప్పేది చేసేది విధి విని చూసి ఆ విజ్ఞానాన్ని నీలో నిక్షిప్తపరుచుకుని కాలగతిలో నీ దగ్గరకు వచ్చిన మరో ఎవరో వ్యక్తికి నువ్వు దానిని అందించాలి అతను నీ నుంచి ఆ విజ్ఞా ఆ విశ్వవిజ్ఞానాన్ని పొందుతాడు సాధారణంగా ఇటువంటి విశ్వవిజ్ఞానం గ్రంథస్థం చేయబడుతుంది అయితే అలా చేస్తే అది మరో పవిత్ర గ్రంథమో పవిత్ర లేఖనమో అవుతుందని మా భయం నువ్వు ఈ విజ్ఞానాన్ని విశ్వవి ఈ విశ్వ జ్ఞానాన్ని గ్రహించి మరొకరికి అందించిన తర్వాత ఇది తప్పకుండా వ్రాయబడుతుంది ఆలోగా నువ్వు ఇక్కడికి వచ్చింది నీ పని కోసం కాదు మా పని కోసమని గుర్తుపెట్టుకో అన్నాడు గుహలో అంత నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంది వృద్ధుడు కొంచెం ఆగి అన్నాడు కొంచెం సేపు ఆపుతాను నేను విశ్రాంతి తీసుకోవాలి నువ్వు నీళ్లు పట్టుకొచ్చి గుహ శుభ్రం చేయి బార్లీ పిండి కొట్టవలసి ఉంది మహాత్మా గుహలో మీరు ఉండే అంతర్భాగాన్ని శుభ్రం చేయమంటారా ముందుగా అని అడిగాను ఆ యువ సన్యా అడిగాడు ఆ యువ సన్యాసి వద్దు విశ్రాంతి తీసుకున్నాక నేనే స్వయంగా చేసుకుంటాను నా పని అయితే నువ్వు నా కోసం అదనంగా ఇసుక తెచ్చి ఇక్కడ పెడతావా అంటూ ఒక రాతిగూడ దగ్గర ఏదో వెతికాడు తీరిగ్గా ఎనభై సంవత్సరాల పాటు కేవలం సాంపతిని బ్రతికి చనిపోయే లోపల క్రొత్త రుచులు చూడాలనే విచిత్రమైన కోరిక కలుగుతోంది చనిపోయి మరో చోటుకి వెళ్ళిపోతే అక్కడ ఆహారం అవసరమే ఉండదు కదా అంతలోనే తల అడ్డంగా ఊపి బహుశా ఆహారం మారితే శరీరం తట్టుకోలేక చనిపోతానేమో అని అన్నాడు అడ్డం ఆ మాట అంటూ గుహలోపల తన ఏకాంతంలోకి వెళ్ళిపోయాడు ఆ భాగంలోకి ఆ యువ సన్యాసి వెళ్ళనేలేదు ఆ మరుసటి రోజు వృద్ధుడు తన కథను కొనసాగించాడు ఆ సుదూర గతంలో అక్కడ నేను ఆ విచిత్రమైన లోహపు అరుగు మీద పడుకుని ఉన్నాను నేను అక్కడ ఉన్నది నా కోసం కాదని తమ పని కోసమని నన్ను బంధించిన వాడు నాకు స్పష్టం చేశాడు విశ్వజ్ఞానాన్ని నాలో దాచి ఉంచాలన్నాడు కానీ నన్ను ఇలా బంధింపచేసి పెడితే నేను ఎక్కడున్నానో ఏమిటో నాకు కొంచెం కూడా అర్థం కాకపోతే ఇలా బందీగా ఉండటం నాకు ఇష్టం లేకపోతే మీరు చెప్పే విషయాల పట్ల నాకేమి ఆసక్తి ఉంటుంది దుమ్ము కన్నా హీనంగా చూస్తున్నారు నన్ను మేము రాబందులకు వేసే సేవల పట్ల కూడా ఇంత హీనంగా ప్రవర్తించాం చనిపోయిన వారిని బ్రతుకున్న వారిని కూడా మేము గౌరవిస్తాం నన్ను ఇంత అసహ్యంగా చూస్తూ కూడా మీరు నాగరికులమని నాగరీకులమని చెప్పుకుంటున్నారు ఆ నాగరికతకు ఏమిటో అని అన్నాను అతను వెళ్ళిపోయాడు అయితే నా మాటల్ని కొంచెం కూడా పట్టించుకోలేదు అతను గదిలో పచారులు చేయటం వినిపిస్తోంది అతను వెని తిరుగుతున్నప్పుడు అతని పాదాలకు ఆ పాదాలు నేలకు రాసుకున్న చప్పుడు వస్తోంది ఉన్నట్లుండి నా ప్రక్కకి వచ్చి నిలబడి నేను నాపై అధికారితో మాట్లాడి వస్తాను అంటూ ఏదో గట్టిగా ఉన్న వస్తువును అందుకుని చకచక వెళ్ళిపోయాడు గరగరా విరవిరా శబ్దం వినిపించింది లోహం క్లిక్ మన చప్పుడు చాలాసేపటికి నాతో ఉన్న వ్యక్తి ఏదో భాషలో మాట్లాడాడు కాసేపు ఏదో చర్చ జరుగుతోంది యంత్రం క్లిక్ మన శబ్దాలు అతను నా దగ్గరికి వచ్చాడు మొదట నీకు ఈ గది చూపిస్తాను మా గురించి చెబుతాను మేము ఎవరమో ఏం చేస్తున్నామో చెబుతాను నీకు అర్థమైతే గానీ మా ప్రయత్నం ఫలించదు అందుకోసం మొదట నీకు దృష్టిని ఇస్తాను నా కళ్ళకు కాంతి వచ్చింది చూపు వచ్చింది అయితే ఆ కనబడేది చాలా విచిత్రంగా ఉంది ఆ వ్యక్తి గడ్డాన్ని ముక్కుని అడుగు భాగం నుంచి చూస్తున్నాను అతని ముక్కు రంధ్రాలలోనికి చూస్తున్నాను అతని ముక్కులు వెంట్రుకులు కనిపించి ఎందుకు నవ్వు వచ్చింది నవ్వటం మొదలుపెట్టాను అతను క్రిందికి వంగాడు అతని కన్ను ఒకటిగా నా చూపునంతా ఆక్రమించేసింది అతని కన్ను ఒకటి నా చూపునంతా ఆక్రమించేసింది ఓహ్ ఎవరో ఈ పెట్టెను తల క్రిందులుగా త్రిప్పి పెట్టారు అతను నాకు లోకమంతా గిర్రును తిరిగింది కడుపులో దేవేసింది బాంతి వచ్చినట్లు అనిపించింది ఓ సారీ డబ్బా తిప్పే ముందు స్విచ్ ఆపేసి ఉండవలసింది పోనీలే ఒకటి రెండు క్షణాల్లో బాగైపోతుంది నీకు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నాడు ఇప్పుడు నన్ను నేను చూసుకోగలుగుతున్నాను నా శరీరం అలా పాలిపోయి ఉండటం చూస్తే చాలా భయంకరమైన అనుభవంగా అనిపించింది నా శరీరంలో నుంచి ఎన్నో గొట్టాలు వస్తున్నాయి నన్ను నేను అలా చూసుకోవటం షాక్గా ఉంది పైగా నా కళ్ళు గట్టిగా మూసుకుని ఉన్నాయి ఒంటి స్తంభం మీదున్న పలచటి లోహపు పొర మీద పడుకుని ఉన్నాను ఆ స్తంభం మొదట్లో కాలితో నొక్కే పెడల్స్ చాలా ఉన్నాయి స్తంభం మొదట్లో కాలితో నొక్కే పెడల్స్ చాలా ఉన్నాయి నా ప్రక్కన ఒక కమ్మీ ఉంది దానికి రంగురంగుల ద్రవాలు ఉన్న సీసాలు వేలాడుతున్నాయి అవన్నీ ఏదో ఒక విధంగా నాకు కనెక్ట్ అయి ఉన్నాయి అతను అన్నాడు నువ్వు ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నావు క్రింది పెడల్ని తాకి చూపిస్తూ వీటిలో ఎలా కావాలి అంటే అలా నీ పొజిషన్ని మార్చుకోగలము అంటూ ఒక పెడల్ మీద కాలు పెట్టాడు నేను పడుకుని ఉన్న టేబుల్ గుండ్రంగా తిరిగింది మరో దాన్ని త్రుక్కాడు బల్ల ఒరిగింది పడిపోతానేమోనని భయం వేసింది ఇంకోటి నొక్కితే బల్ల పైకి లేచింది ఎంత పైకి లేచిందంటే నాకు నేరుగా దాని అడుగు భాగం కనబడింది నా కడుపులో ఏమేమో అయిపోతున్న బాధ గోడలు లోహంతో చేయబడి మనోరంజకమైన ఆకుపచ్చ రంగులో ఉన్నాయి అటువంటి చక్కటి మెటీరియల్ మెటీరియల్ని నేను ఎప్పుడూ చూడలేదు నున్నగా ఎలాంటి మచ్చలు లేకుండా ఉంది లోహాన్ని అతికించడానికి వాళ్ళు ఏదో ప్రత్యేక విధానాన్ని అవలంబిస్తారని స్పష్టమవుతోంది ఎందుకంటే పైకప్పు గోడలు నేల ఎక్కడ మొదలవుతున్నాయో గుర్తు కూడా తెలియటం లేదు గోడలు నేలలోకి పైకప్పులోకి ప్రవహిస్తున్నాయి అని చెప్పవచ్చు ఎక్కడ కూచిగా ఉండే మూలలు కానీ మొనలు కానీ లేవు అప్పుడు గోడలు కొంత భాగం లోహపు శబ్దం చేస్తూ ప్రక్కకు జరిగింది ఎప్పటికీ నేను ఆ శబ్దానికి కొంతవరకు అలవాటు పడి ఉన్నాను ఒక విచిత్రమైన తల లోపలికి తొంగి చూసి చుట్టూ పరికించి వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది గోడ జరిగి మూసుకుంది నా ఎదురుగా గోడ మీద చిన్న కిటికీలు గుంపుగా ఉన్నాయి కొన్ని మనిషి అరచేయంత ఉన్నాయి వాటి వెనకాల కొన్ని ఎరుపు నలుపు గుర్తుల దగ్గర ముళ్ళు సూచిస్తున్నాయి దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న కొన్ని పెద్ద కిటికీలు నా దృష్టిని ఆకర్షించాయి వాటిలో నుంచి ఏదో దివ్యమైన నేలపు వెలుతురు వస్తోంది వింతైన కాంతి చుక్కలు కదులుతూ అర్థం కాని విధంగా నాట్యం చేస్తున్నాయి మరో కిటికీ దగ్గర బ్రౌన్ కలిసిన ఎరుపు రంగు గీత పైకి క్రిందికి వింతైన లయతో కదులుతోంది దాన్ని చూస్తుంటే పాము నర్తిస్తున్నట్లు అనిపించింది నన్ను బంధించిన వ్యక్తి ఆ నా ఆసక్తిని చూసి చిరునవ్వు నవ్వాడు ఈ పరికరాలన్నీ నీ గురించే చెబుతాయి ఇక్కడ నీ మెదడు నుండి తొమ్మిది తరంగాలను చూపుతున్నాయి ఆ తొమ్మిది వేర్వేరు సైన్ తరంగాలపై విద్యుత్తు ప్రభావం పడుతోంది వాటిని బట్టి నువ్వు ఉన్నత మనస్కుడవని తెలుస్తోంది ఇవి నీకు అద్వితీయ జ్ఞాపక శక్తి ఉన్నదని తద్వారా మా కార్యానికి నువ్వు సరిగ్గా సరిపోతావని చెబుతున్నాయి అని అన్నాడు ఎంతో మృదువుగా నా విజన్ బాక్స్ని త్రిప్పాడు ఇంతకుముందు నా దృష్టిలోకి రాని విచిత్రమైన గాజు సామాగ్రిని చూపించాడు ఇవి నీ నరాల ద్వారా ఆహారాన్ని ఎక్కించి నీ రక్తంలో నుంచి మలినాన్ని తీసేస్తాయి ఈ మిగిలినవి నీ శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తాయి మేమిప్పుడు నీ ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రక్రియలో ఉన్నాము అప్పుడైతే మేము నీకు చూపించాలనుకున్న వాటిలో ఏ షాక్ అయితే తప్పనిసరిగా నీకు వస్తుందో దానిని నువ్వు తట్టుకోగలుగుతావు ఎందుకంత షాక్ తింటావంటే నీ దృష్టిలో నువ్వు ఎంత గొప్పగా చదువుకున్న పురోహితుడవైనా సరే మాతో పోల్చితే నువ్వు చాలా అనాగరికుడివి అజ్ఞానివి మూర్ఖుడివి మాకు ఏది మామూలు విషయమో అది నీకు నమ్మసక్యం కానీ హిమ మహిమలాగా ఉంటుంది మా సైన్స్ నీకు తొలి పరిచయంలోనే షాక్ కలిగిస్తుంది అయినా రిస్క్ తీసుకోక తప్పదు ఎంత తగ్గించినా రిస్క్ తప్పదు అని అన్నాడు అతను నవ్వి అన్నాడు మీ గుళ్ళలో మీరు ప్రార్థనా సమయంలో శరీరంలోని శబ్దాల గురించి చాలా ఆర్భాటం చేస్తుంటారు మీ ప్రార్థనా తతంగం అంతా నాకు తెలుసులే అయితే నువ్వు నిజంగా నీ శరీరం చేసే శబ్దాలను విన్నావా ఇప్పుడు విను అంటూ తిరిగి గోడ దగ్గరకు వెళ్ళి మెరుస్తున్న తెల్ల బుడిపెను నొక్కాడు వెంటనే బోరుడని చిన్న చిన్న కన్నాల నుంచి శబ్దాలు వచ్చాయి అవి నా శరీర శబ్దాలు అని గుర్తుపట్టాను చిరునవ్వుతో అతను వేరే బుడిపెను తిప్పాడు శబ్దాలు ఎక్కువై గదంతా నిండిపోయింది లబ్ డబ్ అంటూ గుండె ఎంత పెద్దగా కొట్టుకుంటుందంటే ఆ చప్పుడుకు గాజు సామాగ్రి నా పట్ల సానుభూతితో దడదడలాడింది మళ్ళీ బుడిపెను తాకటంతో గుండె చప్పుళ్ళు వినబడటం ఆగిపోయి శరీరంలో ద్రవాలు ప్రవహిస్తున్న చప్పుళ్ళు కొండలలో రాళ్ల మీద ప్రవహించే సెల ఏటి చప్పుడంతా పెద్దదిగా వినిపించింది మహావృక్షాల కొమ్మల మధ్య నుంచి ఆకుల మధ్య నుంచి వీచే తుఫాన్ గాలి లాంటి శబ్దంతో గ్యాస్ రావటం వినిపించింది పెద్ద పెద్ద కొండరాలను లోతైన చెరువులలోకి పడేసినట్లు శబ్దాలు నీ శరీర శబ్దాలు అవి నీ శరీరం గురించి మాకు పూర్తిగా తెలుసు అని అన్నాడు అతను కానీ ఇదేమీ అద్భుతం కాదు ఇది మహాత్యమూ కాదు టిబెట్లోని పేద అనాగరిక మూర్ఖులమైన అజ్ఞానులమైన మేము కూడా ఇలాంటివి చేయగలం ఇంత పెద్దగా కాకపోయినా శరీర శబ్దాలను చెవులకు వినబడేంత పెద్దగా మేము చేయగలం మేము ఆత్మను శరీరంలో నుంచి బయటకు పంపేసి తిరిగి శరీరంలోకి తీసుకురాగలం అని అనుకు అన్నాను నేను నువ్వు చేయగలవా అతని ముఖంలో ఎకతాళి వెక్కిరింత కనిపించాయి నువ్వు అంత తేలికగా భయపడేటట్లు లేవే మమ్మల్ని నీ శత్రువులుగా నిన్ను బంధించిన వాళ్ళుగా అనుకుంటున్నావు కదా అని అన్నాడు అయ్యా నా పట్ల మీరు ఇంకా ఎలాంటి స్నేహమో చూపించలేదు మిమ్మల్ని నేను ఎందుకు ఎందుకు నమ్మాలో ఎందుకు మీతో సహకరించాలో నాకు తగిన కారణం మీరు చూపించలేదు కొండ చిలువ తన బందీని కదలకుండా పడేసినట్లు మీరు నన్ను పడేశారు మీలో కొందరు నాకు భూతాల్లో కనిపిస్తున్నారు అలాంటి భూతాల బొమ్మలు మా దగ్గర ఉన్నాయి అవి ఏ నరక లోకాల నుంచో కళలో భయపట్టడానికి వచ్చే జీవాలుగా మేము దూషిస్తాము అయినా వాళ్ళెక్కడ మీకు సహకారులుగా సహవాసులుగా ఉన్నారు అని అన్నాను బాహ్యంగా కనబడే వాటిని చూసి పొరపాటు బాహ్యంగా కనపడే వాటిని చూసి పొరపాటు పడవచ్చు వీళ్లలో కొందరు చెప్పలేనంత మరి మరికొందరు చూడడానికి మహనీయులుగా కనబడతారు వాళ్ళ బుద్ధి వక్రించి ఉంటుంది వాళ్ళు ఎంత నీచ నీచానికైనా ఊడి అందరూ నా అనాగరికులలాగా పైపై మెరుగులు చూసి ప్రక్కదారి ప ప్రకదారి పడుతున్నావు నువ్వు అని అన్నాడు అతను అయ్యా మీ దృష్టి అసలు మంచివైపు ఉందో లేక చెడు వైపు ఉందో నేను ఇంకా నిర్ణయించుకోవాల్సి ఉంది మీరు మంచి వాళ్ళై ఉండి నేను తృప్తి పడితే అప్పుడు మాత్రమే మీతో నేను సహకరిస్తాను లేకపోతే మీరు నన్ను ఏం చేసినా సరే మీ లక్ష్యం నెరవేరకుండా అడ్డుపడతాను అని అన్నాను అతను వెంటనే కోపంగా ఇలా అన్నాడు ఏది ఎలా ఉన్నా నువ్వు అనారోగ్యంతో ఆకలితో చచ్చిపోతుంటే నీ ప్రాణాలు కాపాడామని ఒప్పుకుంటావు కదా నేను చాలా బాధగా అన్నాను నా ప్రాణాలు కాపాడారు అయితే దేనికి నేను స్వర్గలోకాలకు వెళుతూ ఉంటే మీరు నన్ను వెనక్కు లాగారు నిర్దయగా ఎంతకన్నా నిర్దయగా మీరు ఇంకేం చేయగలరు నాకు గ్రుడ్డువాడి బ్రతుకు ఏమి బ్రతుకు గురుడువాడు ఎలా చదవగలడు నేను ఇప్పుడు తిండి ఎలా సంపాదించుకోగలుగుతాను నన్ను బ్రతికించి మీరు నా మీద దయ చూపించలేరు ఇంతకుముందే మీరు చెప్పనే చెప్పారు నేను ఇక్కడ ఉన్నది నా ఆనందం కోసం కాదని మీ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడం కోసమని అందులో ఏమైనా కరుణ ఉందా నన్ను ఇక్కడ మోపును కట్టినట్లు కట్టిపడేశారు మీ ఆడవాళ్లకు నేను ఒక ఆటనైపోయాను ఇదేమన్నా బాగుందా మీరు అంటున్నారే మంచి అని ఆ మంచి ఎక్కడుంది దీనిలో అతను పిరుదుల మీద చేతులు వేసుకుని నన్ను చూస్తూ నిలబడ్డాడు చివరికి ఇలా అన్నాడు నిజమే నీ దృష్టితో చూస్తే మేము చాలా నిర్దయగా ప్రవర్తించినట్లే బహుశా నేను నిన్ను సమాధానపరచగలనేమో అప్పుడు నువ్వు ఉపయోగపడతావేమో అని వెనుతిరిగి గోడ దగ్గరికి నడిచారు ఈసారి అతనేం చేస్తున్నాడో నాకు కనిపిస్తోంది చిన్న చిన్న కన్నాలతో నిండిన నలు చదరం ముందు నిలబడ్డాడు దాని మీద ఒక నల్ల చుక్కను నొక్కాడు గుంటగా ఉన్న నలు చదరం పైన ఒక లైట్ వెలిగి కాంతివంతమైన పొగగా మారింది నేను అదిరిపడ్డాను అక్కడ ఒక ముఖం సజీవ వర్ణాలతో కనిపించింది నాకు బంధించిన వ్యక్తి చాలాసేపు ఆ అపరిచిత భాషలో మాట్లాడి కాసేపు ఆగాడు నిశ్చేష్ట అయిపోయేంత ఆశ్చర్యం వేసింది నాకు ఆ తల నా వైపుకు తిరిగింది గుబురు కనుబొమ్మలు పైకి లేచాయి ఆ పెదవులు చివరిలో పల్చటి చిరునవ్వు కనబడింది మురిగినట్లు ఒక వాక్యం వినిపించింది వెంటనే ఆ లైటు మాయమైపోయింది పొగ రింగులు రింగులు తిరిగి గోడలోకి పీల్చి చేసినట్లు మాయమైంది నన్ను బంధించిన వ్యక్తి నా వైపుకు తిరిగాడు అతని ముఖంలో పూర్తి సంతృప్తి సరే మిత్రమా నీకు చాలా బలమైన వ్యక్తిత్వం ఉందని రుజువు చేసుకున్నావు నీతో వ్యవహరించడం చాలా కష్టమే మీ లోకంలోని వారెవరూ చూడని దారిని నీకు చూపించడానికి నాకు ఇప్పుడు అనుమతి లభించింది అని అన్నాడు మళ్ళీ అతను గోడ వైపుకు తిరిగి నల్ల చొక్కను గట్టిగా నొక్కాడు మళ్ళీ పొగవచ్చి ఈసారి యువతి ముఖం కనిపించింది నన్ను బంధించిన వ్యక్తి ఆమెకు ఏవో ఆజ్ఞలు జారీ చేస్తున్నట్లు మాట్లాడాడు ఆమె తల ఊపి నా వంక ఉత్సుకతతో చూసి మాయమైపోయింది అతను నాతో ఇలా అన్నాడు ఇప్పుడు మనం కొన్ని క్షణాలు ఆగాలి ప్రత్యేకమైన ఒక పరికరాన్ని లోపలికి తెప్పిస్తున్నాను దాని ద్వారా నీకు మీ ప్రపంచంలోని స్థలాలను చూపించబోతున్నాను మహానగరాలను చూపిస్తాను నీకేదైనా నగరం చూడాలని ఉందా అని అడిగాడు నాకు ప్రపంచం గురించి అస్సలు తెలియదు నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అన్నాను నిజమే ఏదైనా ఒక నగరాన్ని గురించి కనీసం విని ఉంటావు కదా అని అన్నాడు అవును క్యాలింపాంగ్ క్యాలింపాంగ్ గురించి విన్నాను అని అన్నాను క్యాలింపాంగ భారతీయ సరిహద్దులో ఒక చిన్న సెటిల్మెంట్ అది ఇంకో మంచి ప్రదేశాన్ని గురించి ఆలోచించకూడదు బెర్లిన్ లండన్ ప్యారిస్ కెయిరూ లాంటి పట్టణాల గురించి ఏమంటావు క్యాలింపాంగ్ కన్నా మంచి ప్రదేశాన్ని చూడాలనుందా కానీ మీరు చెప్పే ఆ ప్రదేశాలలో వీటి పట్ల నాకు ఆసక్తి లేదు వ్యాపారస్తులు ఆ ప్రదేశాల గురించి చర్చించుకుంటున్నప్పుడు వినటం తప్ప అవి నాకు అర్ధరహితాలు వాటి పట్ల నాకు ఆసక్తి కూడా లేదు అంతేకాదు ఆయా ప్రదేశాలకు సంబంధించిన బొమ్మలను కూడా కనీసం నేను చూడలేదు మీరు చూపిస్తున్నది నిజమో కాదో నేను చెప్పలేను కదా మీరు చెప్పే విధంగా చూపించగలిగే మాటే నిజమైతే నాకు లాసా పట్టణాన్ని చూపించండి ఫారీని చూపించండి పడమటి ద్వారాన్ని మహా ఆలయాన్ని పొటాలాను చూపించండి అవన్నీ నాకు తెలుసు గుర్తుపడతాను కాబట్టి మీరు చూపించేది నిజమో కాదో అర్థం చేసుకుంటాను అని అన్నాను అతను నా వైపు చూశాడు మూర్చ వచ్చినంత పనైంది అతనికి ఒక్క కుదుపుతో తనను తాను సంభాలించుకుని ఇలా అన్నాడు ఒక నిరక్షర కుక్షి అనాగారికుడు నా పని గురించి నాకు నేర్పటమా అయినా అతను చెప్పిన దాంట్లో సబబు లేకపోలేదు అతను మాట్లాడే జిత్తులు మారితనంలో ఏదో ఉంది అతను అడిగిన దానిని చూపించాలి లేకపోతే అతను సమాధానపరడు సరేలే గోడలు తలుపు లాంటిది ప్రక్కకు జరిగింది హఠాత్తుగా నలుగురు మనుష్యులు లోపలికి వచ్చారు వాళ్ళు ఒక పెద్ద పెట్టెను లాక్కుని వచ్చారు అది గాలిలో తేలుతున్నట్లుంది అది చాలా బరువు ఉండి ఉండాలి ఎందుకంటే అది అతి తేలికగా ఉన్నట్లు గాలిలో తేలుతున్నా దాన్ని కదల్చాలన్నా తిప్పాలన్నా ఆపాలన్నా ఎంతో బలం చూపించాల్సి వస్తోంది నెమ్మదిగా ఆ పెట్టును నేనున్న గదిలోకి జరుపుకుంటూ తెచ్చారు చూపించాల్సి వస్తుంది నెమ్మదిగా ఆ పెట్టును నేనున్న గదిలోకి జరుపుకుంటూ తెచ్చారు వాళ్ళు ఆ విధంగా దాన్ని జరుపుతూ లాగుతూ ఉంటే నేను పడుకున్న బల్లను క్రింద పడేస్తారేమోనని కొంచెంసేపు భయం వేసింది ఒక అతను నా విజన్ బాక్స్కు గట్టిగా తాకాడు దాంతో నాకు కొంచెంసేపు తల తిరిగినట్లయి వికారంగా ఉండింది అయితే చాలాసేపు చర్చ జరిగిన తర్వాత చివరికి ఆ పెట్టును నాకు కనిపించే విధంగా ఎదురుగా గోడకు పెట్టారు వచ్చిన వాళ్ళలో ముగ్గురు తలుపు మూసేసి వెళ్ళిపోయారు ఆ నాలుగో వ్యక్తి నన్ను బంధించిన వ్యక్తి కొంతసేపు చేతులు కదిలించుకుంటూ తెగ చర్చించుకున్నారు చివరికి నన్ను బంధించిన వ్యక్తి నా వైపుకు తిరిగి లాసా మనకు చాలా దగ్గరగా ఉంది కాబట్టి చూపించటం కష్టమా అంటున్నాడు అతను అది చూపించ చూపించగలగాలంటే మనం ఇంకా దూరం వెళ్ళవలసి ఉంటుంది అని అన్నాడు నేనేం మాట్లాడలేదు అసలేం పట్టించుకోలేదు కొంతసేపు ఆగి నన్ను బంధించిన వ్యక్తి అన్నాడు బెర్లిన్ కానీ బాంబే కానీ కలకత్తా కానీ చూస్తావా ఊహు నేను చూడను వాటికి నాకు చాలా దూరం అని అన్నాను అతను ఆ రెండో వ్యక్తి వైపు తిరిగాడు ఇద్దరు చాలా కఠినంగా వాదించుకున్నారు రెండో వ్యక్తి దాదాపు ఏడుపు మోకం పెట్టేశాడు తన బాధను నిస్సహాయతను వ్యక్తపరుస్తూ చేతులు కదిలించి పెట్టే ముందు మోకరిల్లినట్లు కూలబడిపోయాడు దాని ముందు భాగం ప్రక్కకు జరిగింది అక్కడ ఒక పెద్ద కిటికీ కనిపించింది అంతకుమించి ఇంకేమీ కనిపించలేదు అప్పుడు అతను తన బట్టలలో నుంచి కొన్ని లోహపు మొక్కలు తీసి ఆ పెట్టు వెనుక వైపుకు పాకుతూ వెళ్ళాడు విచిత్రమైన లైట్లు ఆ కిటికీలో వెలిగాయి అర్ధం లేని రంగులు కనిపించాయి బొమ్మ కదిలి ఊగి సుడిగాలిలా తిరిగింది ఒకసారైతే కొన్ని నీడలు ఏర్పడ్డాయి అవి పొటాలానేమో అనిపించే విధంగా ఉన్నాయి అయితే అది కేవలం పొగ కూడా అయి ఉండవచ్చు అతను పెట్టే వెనుక నుంచి పాకుతూ బయటికి వచ్చాడు గుణిగి గబగబా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు నన్ను బంధించిన వ్యక్తి నా వైపు చాలా అప్రసన్నంగా చూస్తూ మనం లాసాకు చాలా దగ్గరగా ఉన్నాము కనుక ఫోకస్ చేయటం చాలా కష్టం టెలిస్కోప్లో నుంచి చూడగలిగే దానికన్నా తక్కువ దూరంలో ఉంటే చూడలేము కదా అలాంటి పరిస్థితి మనది ఇప్పుడు దూరం నుంచి చాలా బాగా కనిపిస్తుంది దగ్గర నుంచి ఏ టెలిస్కోపు దృశ్యాలను చూపించలేదు అదే ఇప్పుడు మన సమస్య అర్థమైందా అని అన్నాడు నాకు అర్థం కాని వాటి గురించి మీరు మాట్లాడుతున్నారు మీరు అంటున్న ఆ టెలిస్కోప్ అంటే ఏమిటి దాన్ని నేను ఎప్పుడూ చూడలేదు లాస చాలా దగ్గరగా ఉందని మీరు చెబుతున్నారు నడిస్తే చాలా దూరం చాలాసేపు పడుతుందని నేను అంటాను దగ్గరగా ఎలా ఉంటుంది నన్ను బంధించిన వ్యక్తి ముఖంలో బాధ కనిపించింది అతను తన జుట్టు పట్టుకున్నాడు అతను వైనం చూస్తే పిచ్చి పట్టినట్లు గంతులు వేస్తాడేమో అనిపించింది అతి ప్రయత్నం మీద తనను తాను సంభాలించుకున్నాడు నీకు కళ్ళు ఉన్న రోజుల్లో ఏదైనా వస్తువును కంటికి అతి దగ్గరగా స్పష్టంగా కనిపించినంత దగ్గరగా పెట్టుకొని చూసావా అతి సమీపంగా ఉన్న దాన్ని చూడలేకపోవటం అంటే అదే నేను అతని వైపు చూశాను కనీసం చూశాను అని అనిపించింది ఎందుకంటే తల ఒక దగ్గర చూపు కొన్ని అడుగుల దూరంలోనూ ఉండటం ఏ మనిషికైనా కష్టమైన అనుభవం ఏదేమైనా నేను అతని వైపు చూసి ఎంత విచిత్రం అనుకున్నాను ఇతను నాకు ప్రపంచంలో మరోవైపున ఉన్న పట్టణాలు చూపిస్తానంటున్నాడు కానీ నా దేశాన్ని నాకు చూపించలేకపోతున్నాడు అందుకే నేను అన్నాను అయ్యా మీరు ఏదైనా నా విజన్ బాక్స్ ముందు పెడితే మీరు ఏదైనా నా విజన్ బాక్స్ ముందు పెడితే ఈ చూసే విషయం గురించి నేనే నిర్ణయించుకుంటాను అతను వెంటనే అంగీకారంగా తలూపి ఏం చేయాలా అన్నట్లు చుట్టూ చూశాడు నేను పడుకుని ఉన్న బల్ల క్రింద నుంచి ఒక పలచటి కాగితం బయటకు తీశాడు దాని మీద ఏవో అపరిచితమైన గుర్తులు ఉన్నాయి అది బహుశా అయి ఉంటుంది కొన్ని కాగితాలు లాంటివి త్రిప్పి చివరికి ఒక దాని దగ్గర ఆగాడు అందులో ఉంది అతనికి బాగా సంతృప్తిని ఇచ్చినట్లు అతని చిరునవ్వే చెబుతోంది అతను దానిని తన వెనుక దాచుకుని నా విజన్ బాక్స్ దగ్గరికి వచ్చాడు సరే మిత్రమా నిన్ను సమాధానపరచడానికి మనం ఇప్పుడు ఏమి చేయగలమో చూద్దాం అంటూ నా విజన్ బాక్స్ ముందు అతి దగ్గరగా ఏదో పెట్టాడు నాకు స్పష్టంగా ఏమీ కనబడలేదు అంతా మసుకుగా అస్పష్టంగా కనబడేసరికి బిత్తరపోయాను తేడా తేడా కనబడుతోంది కొంత భాగం తెల్లటి అస్పష్టత మరికొంత భాగం నల్లట అస్పష్టత కానీ ఆ కనపడేదానికి అర్థమే కనబడలేదు నాకు నా ముఖం చూసేసరికి అతనికి నవ్వు వచ్చేసింది అతని చిరునవ్వు నాకు కనబడటం లేదు కానీ వినబడుతోంది గ్రుడ్డివాడికి ఇంద్రియాలు మరో రకంగా పనిచేస్తాయి అతను ముఖ కండరాలు కదలికను వినగలిగాను అతను అంతకుముందు తరచూ చిరునవ్వు నవ్వేవాడు కాబట్టి అతని చిరునవ్వును నేను ఇప్పుడు వినగలుగుతున్నాను అమ్మయ్య ఇప్పటికీ నీకు అర్థమయ్యేలా చేయగలుగుతున్నాను కదూ ఇప్పుడు జాగ్రత్తగా చూడు ఇదేమిటో నువ్వు చూసి అర్థం చేసుకోగలిగినప్పుడు నాకు చెప్పు అని అన్నాడు నెమ్మదిగా ఆ కాగితాన్ని దూరంగా జరపసాగాడు క్రమేణా నాకు అది స్పష్టంగా కనబడసాగింది బిత్తపోయాను అది నా బొమ్మే ఆ బొమ్మను ఎలా తయారు చేశారో నేను చెప్పలేను అయితే ఆ బొమ్మలో నేను బళ్ళ మీద పడుకుని పెట్టే లోపలికి తెస్తున్న వాళ్ళను చూస్తున్నాను ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టేశాను అప్పుడు నేను ఒక పల్లెటూరు మూర్ఖుడిలా కనబడి ఉంటాను నాకు అలాగే అనిపించింది ముఖంలోకి ఆవుర్లు వచ్చి కంగారు పడిపోయాను ఆ బొమ్మలో నేను పడుకుని ఉన్నాను నా శరీరంలో నుంచి ఆ గొట్టాలన్నీ బయటకు వచ్చి ఉన్నాయి ఆ బొమ్మలోని నా ముఖంలో ఆశ్చర్యం కనబడుతోంది అప్పుడు నాకు నిజంగానే విషయం అర్థమైంది సరే నీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను నీకు బాగా మనస్సుకు పట్టడానికి మరోసారి ఇదంతా చేద్దాం అన్నాడు నాకు కనబడేలా ఆ బొమ్మను పట్టుకున్నాడు నెమ్మదిగా విజన్ బాక్స్కు దగ్గరగా జరిపాడు దానిని క్రమేణా అది అస్పష్టమైపోయి తెలుపు నలుపు మసుకగా కనబడింది ఆ తర్వాత ఆ మాత్రం కూడా కనబడలేదు దానిని చటుక్కున అడ్డం తొలగించేశాడు అతను దాంతో మళ్ళీ ఘన గది కనబడసాగింది కొన్ని అడుగులు వెనక్కి నిలబడి అన్నాడు నువ్వు ఇవి చదవలేవనుకో అయినా చూడు ప్రింట్ చేసిన పదాలు ఉన్నాయి దీని మీద నీకు స్పష్టంగా కనబడుతున్నాయా అవి స్పష్టంగా కనబడుతున్నాయి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అని అన్నాను అప్పుడు దానిని నా విజన్ బాక్స్ దగ్గరగా తీసుకువచ్చాడు ఇందాకటి లాగానే అస్పష్టంగా కనబడింది ఇప్పుడు నా సమస్య నీకు అర్థమవుతుంది మా దగ్గర ఒక యంత్రం ఉంది టెలిస్కోప్ గురించి చెబుతున్నాడు దానికి ఏ పేరైనా పెట్టుకో పెట్టుకోవచ్చు ఇప్పుడు నీకు పెట్టి ఉన్న విజన్ బాక్స్ లాంటిదే అది కాకపోతే దానికన్నా చాలా పెద్దది అయితే అది పనిచేసే సూత్రం నీకు అర్థమయ్యే పరిధిలో ఉండదు అది ఎలాంటిదంటే దాని సాయంతో ప్రపంచమంతా చూడవచ్చు అయితే యాభై లోపు దూరం ఉన్న దానిని దాని ద్వారా చూడలేము ఇందాక నీ విజన్ బాక్స్కు కొన్ని అంగుళాల దూరంలోకి తెచ్చినప్పుడు నువ్వు చూడలేకపోయావు కదా అలాగన్నమాట నీకు నేను క్యాలిపాంగును చూపిస్తాను అని ప్రక్కకు తిరిగి గోడ మీద ఉన్న ఏవో మేటలను ఏవే ఏమేమో చేశాడు గదిలో లైట్ల కాంతి తగ్గింది అంతేకాని అవి పూర్తిగా ఆరిపోలేదు హిమాలయాలలో సూర్యాస్తమయం జరిగేటప్పుడు కనబడేంత కాంతి ఇప్పుడు గదిలో ఉంది చంద్రుడు ఇంకా ఉదయించినప్పటి చల్లదనం ఉంది ఆ పెద్ద పెట్టి వెనక్కి వెళ్ళి అక్కడ ఏదో కదిలించాడు అతను వెంటనే పెట్టే లోపల వెలుతురు కనిపించింది చాలా నెమ్మదిగా దృశ్యం ఏర్పడింది హిమాలయ శిఖరాలు కనిపించాయి ఒక దారి వెంట వర్తక సంఘం పోతోంది ఉరుకులు పరుగుల ఉన్న ప్రవాహానికి అడ్డంగా ఉన్న చెక్క వంతెన మీద నుంచి వాళ్ళు దాటారు దాటి పచ్చిక బయళ్ళ మీదుగా నడవసాగారు కొన్ని నిమిషాల పాటు వాళ్ళను చూస్తూ ఉన్నాము ఆకాశంలో నుండి పక్షి చూస్తున్నట్లు చూస్తున్నాము ఆకాశ దేవత నా విజన్ బాక్స్ను పట్టుకుని ఆకాశంలో అలా ఎగురుతున్నట్లు అనిపించింది నన్ను బంధించిన వ్యక్తి మళ్ళీ చేతులు కదిల్చాడు ఒక్కసారిగా స్పష్టత ఏర్పడింది ఏదో అతి వేగంగా కదిలిపోయినట్లు ఏవో నా కనుచూపులోకి వస్తున్నాయి పోతున్నాయి నన్ను బంధించిన వ్యక్తి తన చేతులను వ్యతిరేక దిశగా కదిలించాడు అప్పుడు బొమ్మ నిలబడింది కానీ అది బొమ్మ కాదు నేను సాక్షాత్తు ఆకాశంలో ఉన్న రంధ్రం ద్వారా చూస్తున్నాను క్రింద క్యాలిపాంగు ఇల్లు కనిపించాయి వీధులు వ్యాపారులతో కోలాహలంగా కనిపించాయి ఎర్రని బట్టల సన్యాసులు పసుపు పచ్చని బట్టల లామాలు తిరుగుతున్న మఠాలు కనిపించాయి చాలా వింతగా అనిపించింది అక్కడ ప్రదేశాలు గుర్తుపట్టడం కొంచెం కష్టం అనిపించింది ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను పైగా నేను క్యాలిపాంగును పిల్లవాడుగా నేల మీద నిలబడి చూశాను ఇప్పుడేమో ఆకాశంలో నుండి పక్షిలాగా చూస్తున్నాను నన్ను బంధించిన వ్యక్తి నన్ను పరీక్షగా చూస్తున్నాడు అతను ఏవో కొన్ని కదిలించాడు దాంతో నాకు కనబడుతున్న అద్భుత దృశ్యం దానికి ఏ పేరు పెడితే సరిపోతుందో నాకు తెలియదు వేగంగా కదలడం వల్ల మస్కబారి తిరిగి ఆగింది ఇదిగో ఇది గంగా నది భారతదేశపు పవిత్ర నది అని అన్నాడు గంగా నది గురించి నాకు బాగా తెలుసు అప్పుడప్పుడు భారతదేశం నుంచి వచ్చే వ్యాపారులు పత్రికలు తెస్తుంటారు వాటిల్లో ఆ బొమ్మలు ఉంటాయి ఆ పత్రికలలో ఒక అక్షరం కూడా మేము చదవలేము కానీ ఆ బొమ్మలు ఆ బొమ్మలు చూడటం వేరు కానీ ఇప్పుడు ఇక్కడ నా ముందు ప్రత్యక్షంగా గంగానది కనబడుతోంది ఇందులో పొరపాటు పడేది పడేదేమీ లేదు నేను ఇంకా విత్తపోయిన విషయం ఏమిటంటే నాకు కనబడటమే కాదు దానితో పాటుగా వినబడుతోంది కూడా హిందువుల మంత్రోచ్చారణ వినిపిస్తోంది మంత్రాలు ఎందుకు వినిపిస్తున్నాయో అప్పుడు కనబడింది నీటి అంచులు గట్టు మీద శవాన్ని పెట్టుకొని ఉన్నారు వాళ్ళు గంగా జలాన్ని ఆశరీరం మీద చల్లుతున్నారు ఆ తర్వాత దాన్ని చితిపైకి ఎక్కించారు ఆ నది దగ్గర జనం విపరీతంగా కనబడ్డారు ఒక నది దగ్గర దేవుడు ఎరుగు అసలు ప్రపంచంలోనే ఎంతమంది ఉంటారా అని చాలా ఆశ్చర్యమేసింది నాకు ఆడవాళ్ళు నది దగ్గర సిగ్గు లేకుండా బట్టలు ఇప్పేస్తున్నారు మగవాళ్ళు కూడా అదే చేస్తున్నారు అలాంటి దృశ్యం చూసేసరికి నాకు ఒళ్ళంతా వేడికి ఆవిర్లు వచ్చేసింది అయితే వెంటనే ఆ ఆలోచనను వాళ్ళ ఆలయాల వైపు గోపురాల వైపుకు మంట వాళ్ళ వైపుకు మంటపాల వైపుకు మళ్ళించాను నిజంగానే అవన్నీ కనబడుతున్నాయి నాకు ఇది నిజంగా నిజమే నేను తెకమక్క పడిపోయాను నన్ను బంధించిన వ్యక్తి దేనినో కదిలించాడు కదలికలో దృశ్యం మసకబారింది ఆ కిటికీలోకి పరీక్షగా చూశాడు ఒక్క ఊపుతో ఆ మసకబారటం ఆగిపోయింది బెర్లిన్ అన్నాడతను బెర్లిన్ పశ్చిమంలో ఒక పట్టమని పట్టణమని నాకు తెలుసు అయితే ఇదంతా ఎంత విచిత్రంగా ఉందంటే ఇదంతా నాకేం చెబుతోందో నాకు అర్థం కాలేదు ఏదో ఒక క్రొత్త దృక్కోణం వల్ల అంతా వికృతమై కనబడుతోంది అనిపించింది ఇక్కడ ఎన్నో అంతస్తులున్న భవనాలు ఒకే సైజులో ఒకే ఆకృతిలో ఉన్నవి కనిపించాయి ఎక్కడ చూసినా గాజు కిటికీలే అంతంత గాజును ఉపయోగించటం నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు చాలా గట్టి రోడ్డులాగా కనబడుతున్న దాని మీద రెండు ఇనుప కమ్మీలు రోడ్డులోకి బిగించి ఉన్నాయి నేలబారుగా అవి మెరుస్తున్నాయి రెండు కమ్మీలు రోడ్డులోకి బిగించి ఉన్నాయి నేలబారుగా అవి మెరుస్తున్నాయి ఒకదానికి ఇంకోటి దూరంగా సమాంతరంగా ఉండి ఒకే విధంగా ఉన్నాయి అవి అవి ఏమిటో నాకు అర్థం కాలేదు